ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಹಂಕಾರಂ ಬಲಂ ದರ್ಪಂ ಕಾಮಂ ಕ್ರೋಧಂಚ ಸಂಶ್ರಿತಾಃ ಮಾಮಾತ್ಮಪರದೇಹೇಷು ಪ್ರದ್ವಿಷಂತೋಭ್ಯಸೂಯಕಾಃ. ಸೋ ಈಶ್ವರನ್ನು ಆಶ್ರಯಿಸಡಾನಿಕೆ ಬದಲುಗಾ ಅಹಂಕಾರಮು ಬಲಮು ದರ್ಪಮು ಕಾಮಮು ಕ್ರೋಧಮು ಮೊದಲೈನ ವಾಟಿನೇ ಆಶ್ರಯಿಸ್ತಾರು. ಮಾಮೂಲುಗಾ ಅಂತಃಶತ್ರುವುಲು ಅನಿ ಆರುಗುರು ಶತ್ರುವುಲು ಉನ್ನಾರು, ಮನ ಲೋಪಲೇ ಉಂಟಾರು. ಕಾಮ ಕ್ರೋಧ ಲೋಭ ಮೋಹ ಮದ ಮಾತ್ಸರ್ಯಮುಲು ಅನಿ ಅಂತಾರು. ಅವೇ ಆ ಲಿಸ್ಟು ಇಕ್ಕಡ ಲಿಸ್ಟು ಮೀರು ಅಲಾಗ ವಾಟ್ನಿ ವೀಟ್ನಿ ಕನೆಕ್ಟ್ ಚೇಯನಕ್ಕರ್ಲೇದು. ಅವಿ ಇವಿ ಇಂಟರ್ ಕನೆಕ್ಟೆಡ್ ಅನಿ ತಿಳಿಸ್ತೂ ಉನ್ನದಿ. ಅಕ್ಕಡ ಕಾಮಕ್ರೋಧಾಲು ಉನ್ನಾಯಿ, ಇಕ್ಕಡ ಉನ್ನಾಯಿ. ಅಕ್ಕಡ ಮದ ಮಾತ್ಸರ್ಯಾಲು ಉನ್ನಾಯಿ, ಈ ಲಿಸ್ಟ್ಲೋ ಅಲ್ಲಾ ಲೇವು. ಇಕ್ಕಡ ಐದೇ ಉನ್ನಾಯಿ, ಅಕ್ಕಡ ಆರು ಉನ್ನಾಯಿ. ಕಾಬಟ್ಟಿ ಅಲ್ಲಾ ಇಕ್ಕಡ ಚೆಪ್ಪಿನ ದಾನ್ನಿ ಅಕ್ಕಡ ಚೆಪ್ಪಿನ ದಾನ್ನಿ ಪ್ರತಿದಾನ್ನಿ ಕನೆಕ್ಟ್ ಚೇಸೇನಕ್ಕರ್ಲೇದು. ಅಲ್ಲಾಗ ಇಕ್ಕಡ ಐದೇ ಉನ್ನಾಯೇಮಿ, ಮರಿ ಅಕ್ಕಡ ಆರು ಉನ್ನಾಯಿ ಎಂದುಕು ಅಂಟೇ ಎಂದುಕಂಟೇ ಏನು ಚೆಪ್ತಾಂ? ఏదో ఏదో ఇక్కడ ఐదు అక్కడ ఆరు, కొన్ని ఇంటర్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. అదొకటి గమనించదగ్గది. మొత్తానికి వీటిని మనము దూరము పెట్టాల్సి ఉంటుంది ఈ లక్షణములను. సో ఈ ఇవన్నీ కూడా ఈ దర్పము దర్పణము అని నేను చెప్పాను. అంటే అక్కడ అభిప్రాయం ఏమిటంటే దర్పము అంటే నేను గొప్పవాడననే ఒక అభిమానము, దానికి దర్పము అని పేరు. అది అంతఃకరణమును ఆశ్రయించి ఉంటుంది ఆ అభిమానము. ఇప్పుడు మీరు ఇతరులతోటి వ్యవహరించేటప్పుడు మీరు ఒక సెల్ఫ్ ఓరియంటెడ్ వ్యవహారము, అంటే ఒక దేహాభిమానము దర్పము బలము అహంకారము మొదలైనవన్నీ కొద్దో గొప్ప ఈ లక్షణాలని పట్టుకుని ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని పట్టుకుని మీరు ఇతరులతో వ్యవహరించడము, అది సంసార బంధం అవుతుంది. అలా కాకుండా మీ చైతన్యంలో మీ కాన్షియస్నెస్లో ఇవేమీ ఉండవు. ఏ లెవెల్ దాకా ఆ కాన్షియస్నెస్ ప్యూర్గా ఉంటుందంటే దాని యందు పరిచ్ఛిన్నమైన అభిమానము, అహం మమ అహంకార మమకారములు అంటారు, అవి కూడా ఉండవు. అవి కూడా లేకుండగా, అహంకార మమకారములు కూడా లేకుండగా మీరు ఇతరులతో వ్యవహరిస్తారు. అటువంటి వ్యవహారము అది మహాత్ముల యొక్క వ్యవహారం, ఆ విధంగా ఉంటుంది. దానివల్ల మీరు సంసార బంధం నుంచి విముక్తులైపోతారు. కాబట్టి ఇతరులతో వ్యవహరించేప్పుడు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము ఆశ్రయముగా చేసుకుని వ్యవహరిస్తున్నారా, లేక అహంకార మమకారముల నుండి విరహితమైన అంటే లేకుండా పోయినటువంటి శుద్ధ చైతన్యం యొక్క ఆశ్రయంతో మీరు వ్యవహరిస్తున్నారా అని అది చూసుకోవాలి. కాబట్టి మీ దృష్టి ఎలా ఉన్నది? జీవదృష్టితో వ్యవహరిస్తున్నారా, ఈశ్వర దృష్టితో వ్యవహరిస్తున్నారా? జీవదృష్టి అంటే ఏమిటి? వీడు ఫలానా, వాడు ఫలానా అవ్వాలంటే ముందు నేను ఫలానా అవ్వాలి. నేను ఫలానా కాబట్టి వాడు ఫలానా, నేను ఫలానా కాబట్టి వాడు ఫలానా అవుతాడు. దీంట్లో నాకు లాభ నష్టాలు ఉన్నాయి కాబట్టి వాడి విషయంలో మనం ఈ విధంగా వ్యవహరించాలి అని ఆ విధంగా వ్యవహరిస్తే దాన్ని జీవదృష్టి పూర్వకమైన వ్యవహారము అంటారు. దాంట్లో మీకు కలిసి వచ్చేది ఏమి ఉండదు. తాత్కాలికంగా ఏదో కలిసి వస్తుందనే ఒక వ్యామోహమే తప్ప ఈ జగత్తులో ఒకడికి కలిగి లాభము లేదు, ఇంకొకడికి కలిగి నష్టము లేదు. ఈ లాభ నష్టాలన్నీ కూడా అజ్ఞానబద్ధమైనటువంటి మనస్సు చేత కల్పించబడివే తప్ప వాస్తవములేవి కావు దీంట్లో. కనుక అటువంటి జీవ వ్యవహారము, జీవదృష్టితో కూడిన వ్యవహారము మనల్ని బంధిస్తుంది. మనము ఈశ్వర దృష్టితో వ్యవహారం చేయాలి. దీన్ని ఈశ్వరీయ వ్యవహారము అని అంటారు. ఈశ్వరీయ అంటే ఈశ్వరునకు చెందిన వ్యవహారం. దీన్ని ఈశ్వరీయ వ్యవహారాన్ని ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రములో బాగా గట్టిగా ప్రస్తావిస్తారు. అక్కడ దృష్టి ఏమిటంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించే జగత్యాం జగత్. జగత్తులో ఉన్న సర్వము కూడా ఈశ్వరునిచే వ్యాప్తమై ఉన్నది, ఆచ్ఛాదితము చేయవలెను
అంటే నామరూపములను చూస్తూ ఉన్నప్పటికీ వాటికి అతీతమైన పరమాత్మను మీరు సర్వమునందు దర్శిస్తూ ఉండాలి. అది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం బేసిస్ మీద మీరు వ్యవహరించినప్పుడు మీ వ్యవహారం ఎలా ఉంటుంది? తేన త్యక్తేన భుంజితాః మా గ్రధ కస్య స్విద్ధనం. కాబట్టి త్యాగపూర్వకమైన వ్యవహారం చేస్తారు. తర్వాత ఇతరుల యొక్క సొత్తును మనం పొందాలి అనేటువంటి దృష్టిని కలిగి లేకుండగా వ్యవహారం చేస్తారు. దీన్ని ఈశ్వరీయ వ్యవహారము అంటారు. అటువంటి వ్యవహారాన్ని చేయాలి, త్యాగపూర్వకమైన వ్యవహారం. త్యాగపూర్వకము అనగా అహంకార మమకారములు లేని వ్యవహారం. ఆ విధంగా చేయాలి తప్ప ఈ అహంకారం బలం దర్పం ఇవన్నీ పట్టుకుని మీరు వ్యవహరిస్తూ మీరు పెద్ద పెద్ద పూజలు చేసినా ఏం చేసినా కూడా అవన్నీ కూడా బంధిస్తాయి. పూజల మాట ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ టాపిక్లో అలా ఉంది. సాధారణంగా మార్కెట్కి వెళ్తే జీవ వ్యవహారము, టెంపుల్కి వెళ్తే ఈశ్వరీయ వ్యవహారము అయిపోదు, అలా అయిపోదు. కొంతమంది జీవితకాలం టెంపుల్లోనే గడుపుతారు, జీవ వ్యవహారమే చేస్తారు. కొంతమంది మహాభారతంలో ధర్మవ్యాధుడు, తులాధారుడు మొదలైన కథలు ఉన్నాయి. ఆ ధర్మవ్యాధుడు, ఆ తులాధారుడు వాళ్ళ జీవితం అంతా కూడా మార్కెట్లోనే గడుపుతారు, కానీ వాళ్ళ వ్యవహారం అంతా కూడా ఈశ్వరీయ వ్యవహారమే అవుతుంది. కాబట్టి మీరు ఆ దోషములను, అహంకారము బలము దర్పము ఇత్యాది దోషములు, ఇక్కడ లిస్టు, మరో చోట లిస్టు, కామక్రోధాదుల లిస్టు ఉంది. ఆ లిస్టులో ఉన్నటువంటి దోషములు అవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. మీకు కామనని మీరు త్రోసిపుచ్చగలిగారనుకోండి, అసలు నిష్కామంగా ఉన్నారనుకోండి, ఇంకా క్రోధాన్ని మీరు ఏమి చేయనక్కర్లా. ఎందుకంటే కామన నుండే క్రోధం పుడుతుంది. క్రోధము రాదు మీకు, దరిదాపులకి రాదు. కామన గలవాడికే క్రోధము, అలాగే మాత్సర్యము ఇత్యాదులు కూడా కామన గలవాడికే ఉంటాయి. ఈ దోషములన్నిటికీ మూలమునందు కామన అనే దోషము ఉంటుంది. కాబట్టి అన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. వాటిని మీరు క్రమంగా న్యూట్రలైజ్ చేసుకుంటూ పోయినట్లయితే శుద్ధమైనటువంటి కాన్షియస్నెస్ నిర్మాణం అవుతుంది. అప్పుడు మీ నుండి వచ్చేటువంటి ప్రతి వ్యవహారము త్రివిధము, అంటే సంకల్పించుట, మాట్లాడుట, చేయుట అని మూడు రకాలుగా ఉంటుంది. త్రికరణములతో ఉంటుంది వ్యవహారం. ఆ వ్యవహారం అంతా కూడా శుద్ధముగా ఈశ్వరీయముగా ఉంటుంది. అది చర్చ. ఓకే, ఇప్పుడు కామ అంటే ఏమిటి? కామం స్త్రియాది విషయం. ఇక్కడ కామశబ్దానికి సెక్స్ అనే అర్థం కూడా, లస్ట్ అనే అర్థాన్ని కూడా మీరు స్వీకరించవచ్చు. సాధారణంగా కామశబ్దాన్ని డిజైర్ అనే సెన్స్లోనే వాడతారు. ఎక్కడైనా కొన్ని చోట్ల ఆ లస్ట్ అనే అర్థాన్ని కూడా పెడతారు. ఇక్కడ బలం అనే ఇత్యాదులు ఉన్నాయి కనుక కొంత ఫిజికల్గా ఉంది. అసుర లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం కనుక, సో దేవతలకి డిజైర్ ఉన్నవాళ్ళు దేవతలు కూడా ఉంటారు. కొంత డిజైర్ సమస్య దేవతలకు కూడా ఉంటుంది. కానీ లస్ట్లో పడిపోయేటంటే అది కేవలము అసుర లక్షణము. అందుకోసం స్త్రీయాది విషయం అని అన్నారు. ఆది శబ్దం చేత పురుషుణ్ణి తీసుకోవాలి. పురుషుడు వైపు నుంచి లస్ట్ అంటే స్త్రీ అవుతుంది, స్త్రీ వైపు నుంచి లస్ట్ అంటే పురుషుడు అవుతుంది. కాబట్టి ది బయోలాజికల్ అట్రాక్షన్ బేస్డ్ లస్ట్, దాన్ని జాగ్రత్తగా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాగే క్రోధం అనిష్ట విషయం. క్రోధ శబ్దం, క్రోధం అంటే కోపం అని మనకు తెలుసున్నదే. కానీ ఎప్పుడు వస్తుంది కోపము? అనిష్ట విషయం. మీకు ఇష్టం కానిది జరిగితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. చాలామందికి ఉప్పు ఎక్కువైందనుకోండి, ఉప్పు కోపం వచ్చేస్తుంది. ఉప్పు తక్కువైందనుకోండి, అప్పుడు కోపం వచ్చేస్తుంది. తర్వాత మీరు అడిగింది మీకు దొరకలేదనుకోండి, కోపం వచ్చేస్తుంది. మార్కెట్కి వెళ్ళి తీసుకురారని మనిషిని పంపిస్తారు, వాడు ఏదో పట్టుకొస్తాడు. వాడి ఆలోచన ప్రకారం వాడు పట్టుకొస్తాడు. ఇప్పుడు పరమానంద శిష్యులు అని ఉంటారు. సో వెళ్ళి రే, ఎవరైనా వెళ్ళి సూది పట్టుకురండిరా అంటాడు ఆయన. అంటే వీళ్ళు అక్కడ ముగ్గురు ఉన్నారు, సూది పట్టుకురండిరా అని చెప్పినప్పుడు ముగ్గురు ఉన్నారు. నాకు చెప్పారు గురువు గారు అంటే నాకు చెప్పారని మొత్తం ముగ్గురు వెళ్ళిపోతారు మార్కెట్కి. వెళ్ళిపోయి సూది ముగ్గురేం పట్టుకొస్తారు, మొత్తానికి ఓ అనా ఇచ్చి ఓ సూది పట్టుకుంటారు. ఇప్పుడు ఈ సూది ముగ్గురు పట్టుకురావాలి. ఎలా పట్టుకురావాలి? కాబట్టి ఒక దొంగ ఒకటి సంపాదించి ఆ దొంగకి సూదిని గుచ్చి ముగ్గురు దొంగను మోసుకొస్తారు. అప్పుడు ఈ పరమానందయ్య గారి భార్య చెప్తున్న ఆయన సంధ్యావందనం ఏదో ఉద్ధరిస్తూ ఉంటాడు, ఎవరి మీ శిష్యులు ఓ పెద్ద దొంగ ఒకటి మోసుకొస్తున్నారు,
ఇవ్విరే ఎవరా కలప తీసుకురమ్మని చెప్పారా అంటే లేదు దేవుడు సూది అంటే మరి సూది ఎవరా మీరు సూది తెబట్టి దుగ్గు పట్టుకొచ్చారంటే మరి ముగ్గురికి చెప్పారు కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చిందని వాళ్ళు అంటారు అలాగా సో కాబట్టి అప్పుడు వాళ్ళ మీద కోప్పడ్డారనుకోండి చెప్పిన పనిని తలకిందులుగా కోతి చేసినట్టుగా చేస్తే వాళ్ళ మీద కోప్పడ్డం అలాగా కోపం వస్తుంది సపోజ్ మీకు దేని ఎడల ఇది ఇష్టము ఇది అనిష్టము అనే ఒక గాఢమైన అటాచ్మెంట్ ఆసక్తి లేదనుకోండి సపోజ్ లేదనుకోండి అప్పుడు వాడు ఏది పట్టుకొస్తే అది మింగేసి కూర్చుంటారు అదే చేతిలో తీసుకుని ఊరుకుంటారు ఇడ్లీ పట్టుకున్నారా అంటే దోశ పట్టుకొచ్చాడని సరే పోలేదో ఒకటి పట్టుకొచ్చాడని తినేసి ఊరుకుంటారు అదే నాకు ఇడ్లీయే మార్నింగ్ ఇడ్లీయే తినాలి అనే పట్టుదల ఉన్నవాడైతే దోశ పట్టుకొస్తే కోప్పడతాడు కాబట్టి క్రోధం అనేది ఎప్పుడు కూడా బలమైన ఇష్టానిష్టములు గలవాడికి తప్పనిసరి అయిపోతుంది మీరు ఆ ఇష్టానిష్టములను న్యూట్రలైజ్ చేసేసి కూర్చుంటే మీరు నిత్యానందమగ్నులే ఉంటారు మీకు అసలు కోపం వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ఆ విధంగా క్రోధాన్ని న్యూట్రలైజ్ చేసే ఉపాయం చూడాలి ఏతాన్ అన్యాంచ మహతో దోషాన్ సంశ్రితాః ఇటువంటి చాలా పెద్ద పెద్ద దోషములు ఇవి ఈ దోషములు ఎంత పెద్దవంటే వీటినే అసురులుగా పురాణాల్లో చెప్పారు కామాసురుడు కాముణ్ణి శివుడు ఏం చేస్తాడు దహించి పారేస్తాడు అంటే వాడు దహింపదగిన వాడు అని పురాణాల్లో చెప్పారు కదా అలాగే ఈ భోగాలకు సంబంధించిన అసురులు వీళ్ళందరూ కూడా క్రూరత్వం కలిగిన అసురుడు ఎవరు కంసాసురుడు పాపకర్మలను చేసే అసురుడు ఎవరు అఘాసురుడు ఊరికే పొట్టకి ఎంతసేపు తన తిండి మాత్రమే దృష్టి గల అసురుడు ఎవరు బకాసురుడు పాపకర్మలతో పాపమూర్తి భవించిన అసురుడెవరు నరకాసురుడు మీరు సంసార సముద్రాన్ని దాటడానికి ఆటంకంగా వచ్చేటువంటి అసురుడెవరు తారకాసురుడు వీళ్ళే అసురులు అంటే తర్వాత తమోగుణ ప్రధానంగా అంటే ఆలోచించడం మానేసి సోమరితనంగా తినిపడి ఉండడం ఇంకా ఫిజికల్ లేజినెస్ ఇంటలెక్చువల్ లేజినెస్ ఫిజికల్గా లేజీగా ఉండడం ఓవర్ ఈటింగ్ అండ్ లేజినెస్ దే గో టుగెదర్ ఇంటలెక్చువల్ లేజినెస్ అంటే వాడు ఆలోచించడు అసలు ఆలోచించే పని పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే ఆలోచించడం చాలా కష్టంతో కూడిన పని కాబట్టి అదేం పెట్టుకోడు కేవలం అంధవిశ్వాసంలో పడు ఉంటాడు అది ఇంటలెక్చువల్ లేజినెస్ రెండూ కూడా తమో గుణ లక్షణములు ఈ తమో గుణ లక్షణములకు సంబంధించిన అసురుడెవరు మహిషాసురుడు మహిషాసురుడు సో ఈ విధంగా ఆ మహిష శబ్దం ఈ మైసమ్ అంటారు మైసమ్ అంటే మహిషాసుర మర్దినికి అది సంగ్రహ రూపము మైసమ్మ కట్ట మైసమ్మ అని అక్కడ పడితే అక్కడ ఉంటుంది మహిషాసుర మర్దిని అంచేత వీళ్ళు ఏం చేస్తారంటే ఓ బర్రెని తీసుకొచ్చి దాన్ని కట్ చేస్తారు అదే మహిషాసుర మర్దిని అంటేను మీ హృదయంలో ఉన్న తమో గుణాన్ని కట్ చేసుకోవాలి కానీ అటేటో పోతున్న బర్రెని ఒకదాన్ని లాక్కొచ్చి దాన్ని కట్ చేస్తే ఇదే మరి తమో గుణం అంటే అలాగే ఉంటుంది మతం వెర్రితలలు వేసి తప్పుదారిన పడిపోవడం అంటే అలాగే ఉంటుంది వస్తు ఇటువంటి మహాదోషాలు ఎన్నో ఉన్నాయి ఈ దోషాలన్నీ పెద్ద పెద్ద దోషాలు ఇవి ఎంత పెద్ద దోషములు అంటే వాటిని అసుర శబ్దంతో వర్ణించదగిన దోషములు వీటిని అన్నింటినీ పట్టుకుని కూర్చుంటారు జనాలు ఈ అసురులు కించ అదే అక్కడ కదా అయింది తర్వాత సెకండ్ హాఫ్ చెప్పుకోవాలి ఈవేళ ఇంతవరకు నిన్ననే పూర్తయింది మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంత అభ్యసూయకాహ సో రెండు లక్షణాలు చెప్పారు ఇక్కడ అసుర లక్షణాలు మొదటిది మాం ఆత్మపరదేహేషు ప్రద్విషంత ద్వేషిస్తూ ఉంటారు ద్వేషిస్తారు సో కొంతమంది మీద ద్వేషం పెట్టుకుంటారు ద్వేషం ముఖ్యంగా ఈ ద్వేషం అనేది మన సొసైటీలో బాగా ఎక్కువగా కనపడుతుంది అంటే మరి నేను అలా అంటున్నానని మీరు అలా అనుకోద్దు కొంత ఆత్మవిమర్శ మంచిది కదా ఇప్పుడు మీరు న్యూయార్క్ టైమ్స్ చదివారనుకోండి తర్వాత ఇక్కడ ఉన్న న్యూస్ పేపర్ ఏదైనా తీసుకోండి టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకోండి అది కానీ అది చదివి ఇది చదివితే ఆ న్యూయార్క్ టైమ్స్లో మీకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కనపడినంత ద్వేషము సోషల్ లెవెల్లో ఉండే ద్వేషము న్యూయార్క్ టైమ్స్లో కనపడదు అంటే మీకు చెప్తున్నా అదే మీరు మీ ఇక్కడ మీరే ఆలోచించండి మీరు సిఎన్ఎన్ ఛానల్ పెట్టి చూడండి వార్తలు
సిఎన్ఎన్ ఛానల్ వార్తలు పెట్టి చూడండి, తర్వాత టైమ్స్ నౌ వార్తలు పెట్టి చూడండి, మీకు నేను చెప్పిన తేడా కనపడుతుందా? ఇప్పుడు సిఎన్ఎన్లో కూడా కంట్రవర్సీలు అవి ఉంటాయి, అక్కడ ప్రెసిడెంట్ ఎఫ్బిఐ డైరెక్టర్ని ఫైర్ చేసి పారేసాడు, అదో పెద్ద కాంట్రవర్సీ రేజింగ్. ఎఫ్బిఐ డైరెక్టర్ వాస్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్, అదో పెద్ద హ్యూజ్ కాంట్రవర్సీ రేజింగ్. ఇక్కడ నిన్ను పిలక పట్టుకుని బరబరా లాక్కొచ్చి తీహార్ జైల్లో కూర్చోబెట్టేదాకా నేను నిద్రపోను అంటూ ఉంటాడు అక్కడ. చూడండి ఆ భాష, చూడండి ఎలా ఉందో. ఉపవాసం చేస్తూ మళ్ళీ అలాంటి భాష తప్పు కదా, అలాంటి భాష. ఇప్పుడు పాయింట్ ఈజ్ వాట్ ఇన్ నాట్ మై, దట్ ఈజ్ నాట్ ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ దాట్. ఇప్పుడు అవతల వాడు మంచివాడు అని నా అభిప్రాయం, నేనేమీ ఒక పార్టీకి చెందినవాడిని కాదు. ఆ భాష అలా ఉండకూడదు. ఇప్పుడు ఒక నాయకుడు ఇంకొక నాయకుని ఎడల ఆయన అధర్మాన్ని చేసినాడు, లేకపోతే ధనాన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ ఏవో చేశాడు, కాబట్టి ఆయన రాజీనామా చేసి ఇంక్వైరీని ఫేస్ చేయాల్సి ఉంటుంది, జ్యుడిషియల్ కమిషన్ ఏదో పెట్టి దీంట్లో ఉండేటువంటి గుణదోషములను నిగ్గుదేల్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను అనాలి తప్ప, తనే కంప్లైనంటు తనే, ప్రాసిక్యూటరు తనే, జడ్జి తనే, ఎగ్జిక్యూటరు తనే అన్నట్టుగా మాట్లాడకూడదు. అంత ద్వేషం పనికిరాదు. అలాగంటే మొత్తం సమాజ జీవనమంతా కూడా ఆ విధంగా నడుస్తూ ఉంటుందని అనిపిస్తుంది. సేమ్ వాయిసెస్ చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద మీరు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న అల్లర్ వచ్చిందనుకోండి, ఆ అల్లర్లో మీకు ఏం కనపడుతుంది? ఒకళ్ళకొకళ్ళు సహకరించుకునే రక్షణ కనపడుతుందా, లేదా ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుని మొత్తేసుకుని పొడి చేసుకుని చంపేసుకునే దోషాన్ని కనపడుతుందా మీకు? కాబట్టి సమాజంలో చాలా అగ్రెసివ్నెస్, కన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్, అంటే కలహము ఘర్షణ ప్రధానమైనటువంటి సమాజము మనం ఆ విధంగా ఉన్నామేమో అనిపిస్తుంది. దీనికి కారణమేమంటే సినిమాలే దీనికి ప్రధానమైన కారణమని చాలామంది అన్నారు. ఈ మధ్యన అలా అన్నవాళ్ళని మిగతా వాళ్ళు పడి మీద పడి రెక్కేసి కొట్టేసి తిట్టేసి ఏదో చేశారు. అలా ఒకళ్ళు అన్నారు, ఓ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, సినిమాల వల్ల వస్తుందండి ఈ దోషం అంతా అని. వెంటనే సినిమాల వాళ్ళందరూ, ఈ ఛానల్స్ వాళ్ళందరూ కలిసి, అదిగో వీడు సినిమాలని తిట్టేస్తున్నాడు, మీరు గమనించారా, రెండు సినిమాల వాళ్ళందరూ వచ్చేసి వీడిని తిట్టేయండి పట్టుకుని అని, అలాగ వీళ్ళు కలహాన్ని ప్రమోట్ చేసే విధంగా న్యూస్ ఛానల్స్ న్యూస్ని రిప్రజెంట్ చేయటం మానేసి కలహాన్ని ప్రమోట్ చేయటం, సెన్సేషనలైజ్ చేస్తూ ఉండటం, వీళ్ళ మీద వాళ్ళకి, వీళ్ళ మీద వీళ్ళకి కావేశములను పెంచి పోషించే విధంగా న్యూస్ ఛానల్స్ని నడిపిస్తూ ఉండడం, రాజకీయాలను ఆ విధంగా నడిపించడం, సమాజ జీవనంలో కూడా అటువంటి హింస యొక్క ప్రాముఖ్యం బాగా పెరిగిపోవడం, ఇదంతా కూడా ఈ అసుర లక్షణములు ఆ విధంగా ఉంటాయి. దాని నుంచి మనం బయటపడాల్సి ఉంటుంది. మనం కొంత అడ్వాన్స్డ్ సివిలైజ్డ్ సొసైటీలాగా ఉండాలి తప్ప, సోమాలియా మొదలైనటువంటి దేశాల్లో ఉండేటువంటి హింసాప్రధానమైన సొసైటీస్ లాగా ఉండరాదు. కాబట్టి ఆ దోషాలు మనలో లేకుండగా మనం చూసుకోవాలి. ఊరికే అసురులు అంటే ఎలా ఉంటారు అనే దానికి మీకు సమాజ జీవనంలో, అంటే సమకాలీన సమాజ జీవనంలో ఆ ద్వేషబుద్ధి ఎలా ఉంటుంది అన్నది చూపిస్తున్నా. అసలు మీకు ఇతర వ్యక్తి మీద ద్వేషం కలిగిందంటే మీరు ఆధ్యాత్మిక చింతన కలవారు కానే కాదు. ఇతర వ్యక్తులను అలా ద్వేషించకూడదు, మీరు తెలుసుకోవాలి. ఇతరుల వ్యక్తులను అలా ద్వేషించరాదు. తర్వాత ఇతరులలో దోషాలని పట్టుకునే పని గట్టిగా చేయకూడదు. నన్ను ఎవరో, నేను యుఎస్లో ఉన్నప్పుడు నన్ను ఎవరో అడిగారు, ఏమంటే ఇండియాలో ఎవరో స్వామికి ఎవరికో అప్పట్లో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి టీవీలో అక్కడ చూపిస్తున్నారు, దాని మీద పెద్ద గగ్గోలుగా ఉంది, దాని మీద మీ అభిప్రాయం ఏముంది అని చెప్పాను. నేను చెప్పాను, చూడవాయ, మ్యాన్ అండ్ ఉమెన్ మధ్యన బయలాజికల్ అట్రాక్షన్ అన్నది ఇట్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ది క్రియేషన్ ఇట్ సెల్ఫ్. సృష్టి ఎంతకాలం నుంచి ఉన్నదో అంతకాలం నుంచి ఈ ఇష్యూ ఉన్నది. హీర్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్, నువ్వు స్వామి అంటున్నావు తప్పించి అతడు హీఈ్ నాట్ ఎ స్వామి, హీఈ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఏ యంగ్ మ్యాన్ ఎలోన్ ఇన్ ది రూమ్ అండ్ ఇది నైట్ టైమ్ అండ్ ఎ బ్యూటిఫుల్ యంగ్ లేడీ హూ ఈజ్ ఫైటింగ్ ఎ డివోర్స్ కేస్, హూ డజంట్ హ్యావ్ దిస్ బ్యాగేజ్ ఆఫ్ ఎ హస్బెండ్ విత్ హర్, షీ ఈజ్ ఎలోన్ విత్ హిమ్ అండ్ షీ ఈజ్ విల్లింగ్ టు లవ్ హిమ్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అంటే స్వామి, యు ఆర్ ఇమాజినింగ్ దట్ హీ ఈజ్ ఎ స్వామి, హీఈ్ నాట్ ఎ స్వామి, యు ఆర్ ఇమాజినింగ్, యూ కరెక్ట్ యువర్ ఇమాజినేషన్ అండ్ కీప్ క్వయట్.
దిస్ ఇస్ ది వెరీ న్యాచురల్ థింగ్ ఇట్ ఈస్. దీంట్లో పెద్ద నీకు అంత పెద్ద అన్యాచురల్ ఏం కనపడింది? ఊరికే అల్లరి చేసేసి గడబడ చేసేసి చేయటం. తర్వాత మేరీ మాగ్డలీన్ ఆమె ఏదో దోషం చేసిందని వీళ్ళందరూ ఈ ఫిలిస్తైన్స్ అందరూ కూడా క్రైస్త్కి చెప్తే, కంప్లైంట్ చేస్తే ఆ దోషానికి శిక్ష కూడా వాళ్ళే డిసైడ్ చేసి పారేశారు. ఏమిటి శిక్ష? స్టోనింగ్ టు డెత్, దట్ ఈస్ ది శిక్ష. అంత ట్రైబల్ లాస్. ఆ శిక్షను అమలు చేయడానికి వాళ్ళు సిద్ధపడుతుంటే అప్పుడు క్రైస్త్ ఏమన్నాడు, ఆ దోషము, అటువంటి దోషమేమీ లేనివాడు మొట్టమొదటి రాయి వేయవలేను అన్నాడు. అనేప్పటికి అందరూ కూడా అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయారు, ఎవడు రాయి వేయలేదు ఆవిడ మీద. ఆమె క్రైస్తుకి ఒక మంచి ప్రధానమైన శిష్యురాలుగా అవుతుంది. కాబట్టి ఊరికే ఇతరులపై దుమ్ము చల్లటం అది పెద్ద తెలివైన పని అనిపించుకోదు. అసలు ఇతర వ్యక్తిని ద్వేషించడము అనేదే తప్పు. ఆ ఇతర వ్యక్తి యందు, ఈ టాపిక్ని కొంచెం నేను డిస్కస్ చేస్తా, మీరు ఓపిక పట్టండి. ఇతర వ్యక్తి యందు ఏమున్నది? దేహము, మనస్సు, ఆత్మ చైతన్యము గలవు. నీ యందే ఉన్నాయి. దేహము, మనస్సు, ఆత్మ చైతన్యము నీ యందు ఉన్నాయి. ఆత్మ చైతన్యము శుద్ధము, నిత్యశుద్ధము, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావ ఆత్మ, నిత్యశుద్ధము. వానియందు నాయందు ఒకే ఆత్మ గలదు, నిత్యశుద్ధమది. కాబట్టి ఆత్మ చైతన్యమునందు పుణ్యము లేదు, పాపము లేదు. నువ్వు అంతే, ఎదుటివాడు అంతే. ఇక గుణదోషములు, పుణ్యపాపములు ఎక్కడ ఉంటాయి? దేహము, మనస్సులో ఉంటాయి. దేహంలో ప్రకటమవుతాయి కర్మరూపంగా. మనస్సులో ఉంటాయి. వాడి మనస్సులోనూ పుణ్యపాపాలు ఉంటాయి, వీడి మనస్సులోనూ పుణ్యపాపాలు ఉంటాయి. హెచ్చుతగ్గుల గురించి వాడిని నువ్వు తిట్టాల్సి ఉంటుంది. అంటే వాడి మనస్సులో పుణ్యం కంటే నా మనస్సులో పుణ్యం ఎక్కువ, నా మనస్సులో పాపం కంటే వాడి మనస్సులో పాపము ఎక్కువ, అందుకోసం నేను వాణ్ణి తిడతాను, ద్వేషిస్తాను. ఎలా ఉంది ఈ లాజిక్? ఈ తెలివి, ఇది ఎలా ఉంది ఈ తెలివితేటలు? ఇవి లోకంలో అలాగే ఉంటున్నాయి, కానీ మన మాట ఏమిటి? మనం విద్యార్థులం కదా, గీతా విద్యార్థులము, మనం ఎలా ఉండాలి? దీనికి ఓ మహాత్ముడు దృష్టాంతం చెప్పారు. అంధులందరూ కలిపి ఒక సభను చేశారు. ఏమండి, ఆ సభకి అధ్యక్షుడు ఎవరుంటారు? అంధుడు ఉంటాడు. సెక్రటరీ ఎవడుంటాడు? అంధుడు ఉంటారు. వీళ్ళు ఈ సభాసదులందరూ ఎవరై ఉంటారు? అంధులై ఉంటారు. సో మన బతుకు అలా ఉంది. మనందరం సంసారంలో, మనం అందరం ఒక సమాజంలో జీవిస్తూ ఉన్నాం. దీంట్లో అందరూ అంధులే, దీంట్లో ఒక అంధుడు ఇంకో అంధుడిని నీకు చూపు లేదు, ఎందుకు పనికిరాని వాడు అని తిడితే ఎలా ఉంటుంది? కాబట్టి మనందరం కూడా సంసారమే, పరిచ్ఛిన్నమైన దేహాభిమానము గలవారమే. దీంట్లో ఒకడు ఇంకొకరిని ద్వేషించటం అది ఎంత తప్పది? మీరు ఎవరిని ద్వేషిస్తున్నారో సాక్షాత్తు వాడు ఈశ్వరుడే. మీరు ఈశ్వరునే ద్వేషిస్తున్నారు. తర్వాత కొంతమంది తమను తాము ద్వేషించుకుంటారు, ఇదో సమస్య. వీళ్ళు ఏం చేస్తారంటే తమని తాము హింసించుకుంటారు. నన్ను నేను ఎంత బాగా హింసించుకుంటే దేవుడికి అంత దగ్గర వాడనవుతాను అని మతవాదులలో ఇటువంటి దోషాలు కూడా ఉంటాయి. తనని తాను హింసించుకోవడం అంటే ఏమిటి? ఈ కట్టె పుచ్చుకుని తనని తాను కొట్టేసుకుంటూ ఉండడం, రక్తాలు వచ్చేట్లా తనని తాను మొత్తేసుకోవడం, నిప్పుల్లో దూకేయడం. అని కాలిన సమయంలో కాలకుండా జాగ్రత్తలు తీసుకుని దూకుతూ ఉంటారు. ఈ నిప్పుల్లో దూకే వాళ్ళందరూ కూడా కాలని విధముగా అన్ని జాగ్రత్తలు తీసుకుని దూకుతారు. వాళ్ళేమీ కాలు చేసుకోరు. ఎవడో ఒక మూర్ఖుడు ఉంటాడు, వాడు కాల్ చేసుకుంటాడు. మొన్న ఈ నిప్పులు తొక్కే హడావిడిలో ఒకడు కాల్ చేసుకుని హాస్పిటలైజ్ చేశారు. వాడు పోయాడు ఆ తర్వాత. ఈ నిప్పులు 100 మంది తొక్కారు, వీడు ఒక్కడే పోయాడు. అంటే ఈ 99 మంది తెలివైన వాళ్ళు, వాళ్ళు కరెక్ట్గా ప్రికాషన్స్ అన్నీ తీసుకుని నిప్పులు తొక్కేసి బయటపడిపోయారు. వీడు ఒక్కడు మూర్ఖుడు, నిప్పులు తొక్కేస్తే హింస పడిపోతే తనకి తాను దేవుడికి దగ్గరైపోతాననే మూర్ఖత్వంలో ఉంటాడు. ఈ మూర్ఖత్వాలు, ఈ అంధవిశ్వాసాలు మన సమాజంలో పెట్రేగిపోతూ ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. సో జల్లికట్టులని, కోడి పందాలని, దేవతలకి పశువులను బలి ఇచ్చుటలు, ఇంకా ఒకటి కాదు ఎన్ని దోషాలు ఉండాలో అన్నీ ఉంటాయి. మనుషులను కూడా బలి ఇచ్చేస్తారు. కొంచెం మీరు అజాగ్రత్తగా ఉంటే, మనం అజాగ్రత్తగా ఉంటే మనం కూడా బలి ఇచ్చేస్తారు వీళ్ళ మోహం. సో
అంధవిశ్వాసాలకి హద్దే లేదు. కనుక ఈ అధ్యాయం ఇలాగే ఉంటుందండి. కొంతమంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఏమిటిరా ఈయన పాఠం ఏమిటి చెప్తున్నాడని వాళ్ళకి ఆశ్చర్యంగా అవుతుంది. మీరు వచ్చిన టైం అలాంటిది. ఓకే, సో ఈ అధ్యాయం ఈ మిగిలింది ఇంకా ఈ క్లాసులన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఒక్కటి గమనించాలి, మనం ఎవరిని ద్వేషిస్తున్నామో ఆ దేహేంద్రియ మనస్సంఘాతమునందు ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. తనని తానే ద్వేషించుకునే సందర్భంలో, తనని తానే తిట్టుకునే సందర్భంలో నీ లోపల ఉన్నది ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి నువ్వు నిన్ను నువ్వు తిట్టుకున్నప్పుడు కూడా ఈశ్వరుణ్ణే తిట్టుతున్నావు. కొంతమంది తమనే తాము తిట్టుకుంటూ ఉంటారు. ఎదరవాడిని తిడితే ఊరుకోరు, ఎదరవాడిని తిడితే మళ్ళీ తిరగబడి తిడతారు, ఇంకా ఎక్కువ తిడితే నాలుగు లెంపకాయలు కొడతారు. కాబట్టి ఎదరవాడిని తిట్టడానికి వీల్లేక తిట్టుకుంటూ ఉండడం. ఎవరు మళ్ళీ తిడుతున్నావు, ఎవరిని తిడుతున్నావు అని అడిగితే నీకెందుకు, నన్ను నేనే తిట్టుకుంటున్నాను, నిన్నేం తిట్టలేదు అన్నాం. మళ్ళీ ఏదో అదో తెలివితే ఎట్లో సరే తిట్టుకో, అలా ఎందుకు ఎందుకు తిట్టుకోవాలి, నిన్ను మాత్రం నువ్వు ఎందుకు తిట్టుకోవాలి? కాబట్టి ఇతరుల హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి కానీ తన హృదయంలో ఉండే పరమేశ్వరుణ్ణి కానీ ఎన్నడూ ద్వేషించరాదు. ద్వేషించరాదు అంటే తిట్టరాదు, హింసించరాదు, హింసించరాదు. దీనికి ఒక మెడిటేషన్ ఉంది. స్వామి ప్రభవానందను మహాత్ములు ఉండేవారు, ఆయన అందరి చేత చేయిస్తూ ఉండేవారు మెడిటేషన్. ఆ మెడిటేషన్ ఏమిటంటే కళ్ళు మూసుకుని తన హృదయంలో ఈశ్వరుడు గలడు అని భావన చేయటం. ఆ తర్వాత చుట్టూ ఉన్న అందరి హృదయములలో, సమాజంలోని సకల జనుల హృదయములలో ఈశ్వరుడు గలడు అని మళ్ళీ భావన చేయటం. మళ్ళీ అదే ఈశ్వరుడు తిరిగి నా హృదయములో గలడు అని భావన చేయటం. ఆ విధంగా మెడిటేషన్ చేసినట్లయితే ఈ ద్వేషబుద్ధి కొంత తగ్గుతుంది. భాష్యకారులు ఏమంటారో చూద్దాం. కించ కించ అంటే ఇంకా ఉంది, ఆ అసుర లక్షణాలు ఇంకా చెప్తున్నాము అని అభిప్రాయం. తే మాం ఈశ్వరం. తే అంటే ఇంగ్లీష్లో దే అంటారు చూడండి. ఇంగ్లీష్లో ఏమంటారు? దే. తాని కొంతమంది దా అని పలుకుతారు కదా, అదే. తే అంటే దే. తే సంస్క్రిట్ వారు, దే ఇంగ్లీష్ వారు. వారు ఓకే. ఈశ్వరం, మాం ఈశ్వరం, నన్ను, నన్నంటే ఈశ్వరుడనైన నన్ను. ఆత్మపరదేహేషు స్వదేహే పరదేహేషు చ ద్విషంతి అనే అభిప్రాయం. నన్ను ఇతరులను కూడా తన దేహమునందు ఏమండి, బండి మొత్తం పార్క్ చేసిన బండ్ల మధ్యలో వచ్చి బండి రోడ్డు మీద పెట్టారండి. ఆ నెంబర్ ఐడియా ఏమైనా ఉందా? 0309 అయ్యా, పాపం వారికి ఆ ట్రాఫిక్ గడ్డు చిట్ల పార్క్ చేసినట్టున్నారు. ఎవరో వెళ్ళి వారి కంప్లైంట్ని గమనించండి. మనం పార్క్ చేసేప్పుడు ఇతరులకి కష్టం వచ్చేట్లు చేయకూడదు. హాస్పిటల్కి వెళ్ళాలి, వెంటనే దయచేసి ఆ సంగతి చూడండి. వారి కంప్లైంట్ చాలా జెన్యువైన్ కంప్లైంట్. మీరు వన్ ఆఫ్ యూ షుడ్ అటెండ్ టు ఇట్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, అండ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. అలా ఉండాలి ఎప్పుడు కూడా. వారి హృదయంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడని అనుకోవాలి, కానీ ఆయన కంప్లైంట్ చేశాడు కాబట్టి ఆయనకి శత్రుభావం ఉండదు. అలాగే మళ్ళీ అగ్రెసివ్గా వెళ్ళిపోకూడదు. మన మన సొసైటీలో వచ్చిన మహాదోషం ఏది, అలా ఉండకూడదు. హీ హాజ్ ఎ జెన్యువైన్ కంప్లైంట్. పాపం ఆయన మొహమాట పడి కొంతసేపు వెయిట్ చేసి నేను ఎంకరేజ్ చేసి ఆయన కళ్ళలోకి చూస్తే దగ్గరికి వచ్చి చెప్పారు. సో వీ షుడ్ అండర్స్టాండ్ హిజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన ఇంకా హీఈ్ జస్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్. నేను హాస్పిటల్కి వెళ్ళాలని, ఆయన హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, పార్క్కి వెళ్ళాలన్నా పిక్నిక్కి వెళ్ళాలన్నా కూడా ఆ విధంగా అడ్డుపెట్టేటువంటి అధికారం మనకి ఎక్కడ ఉన్నది? అస్తు. సో కాబట్టి ఈ విధంగా వెంటనే మనకి ఎగ్జాంపుల్ దొరికింది. మన మీద కంప్లైంట్ చేసి వాడి ఎడ వాళ్ళ వారి ఎడల మనము ప్రేమభావంతో ఉండాలి. ఆయన కొంచెం ఫ్రస్ట్రేట్ అయినా కూడా మనం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. మనం ప్రేమతో ఉంటే దెర్ ఇస్ నథింగ్ ఇష్యూ, దెర్ ఇస్ నో ఇష్యూ. ఇప్పుడు ఆయనతో దెబ్బలాడేమనుకోండి, అదిగో నువ్వు క్లాస్ మధ్యలో వచ్చి అడ్డు పెట్టేవని నేను దెబ్బలాడాను అనుకోండి, పాపం ఆయన వేలముఖం వేసుకుని వెళ్తారు. ఆయనకు ఒక డౌట్ కలుగుతుంది, ఈ స్వాములు ఇలా ఉన్నారేమిటని మళ్ళీ ఆయన కనిపిస్తుంది అని మళ్ళీ ఇగో స్వామి ఇలా చేయొచ్చా అని మళ్ళీ అదో మీమాంస ఈ ఇలా మొదలవుతుంది.
కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ ది స్వామి. సకల ప్రాణుల హృదయంలో ఒకే ఈశ్వరుడు గలడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎలా ఉన్నాడు ఈశ్వరుడు అంటే దేహము ఇంద్రియముల రూపంగా ఉన్నాడని అనుకోకూడదు. వాడు తప్పు పని చేస్తున్నాడు అనుకోండి, తప్పు పని చేసి వాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆ తప్పు పనితోటి కలిసి ఉన్నాడా అంటే నో. మరొకడు మంచి పని చేస్తున్నాడు, వాడి మంచి పనిలో కలిసి ఉన్నాడా? నో. ఈశ్వరుడు ఎప్పుడు సాక్షిగా ఉంటాడు. తద్బుద్ధి కర్మ సాక్షిభూతం మాం ప్రద్విషంత. ఆ ఇతరుల హృదయంలో ఉండే నన్ను వీళ్ళు ద్వేషిస్తున్నారు. ఇప్పుడు మీరు రాయి విసిరారనుకోండి, ఆ రాయి దేని మీద విసిరారో అది చెడ్డదవ్వచ్చు, కానీ ఆ చెడ్డదాని వెనకాల ఒక మంచిది ఉంటే ఈ రాయి వెళ్ళి మంచికి దానికి తగులుతుంది. సరిగ్గా అదే పరిస్థితి ఇక్కడ నిర్మాణం అవుతుంది. కనుక సో ఆయా జనుల యొక్క బుద్ధి, వారి బుద్ధిలో ఉండే సంకల్పములు, తర్వాత ఆ సంకల్పముల నుండి పుట్టే కర్మలు, వీటన్నిటికీ కూడా సాక్షి రూపంగా ఈశ్వరుడు ఉంటాడు. ఇప్పుడు మీరు ఎవరినైనా తిట్టారనుకోండి 10 మంది ముందు, ఇప్పుడు మీరు తిట్టిన కర్మకి ఎంతమంది సాక్షులు ఉన్నారు? 10 మంది ఉన్నారు. వాళ్ళు ఎవళ్ళు లేకుండా ఒంటరిగా కూర్చుని తిట్టారనుకోండి, అప్పుడు ఎవరు సాక్షిగా ఉన్నారు? ఈశ్వరుడు సాక్షిగా ఉంటాడు. పూర్వం 2 శిష్యులు ఉండేవారు గురువుగారికి. వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత గురువుగారు, అరే మీరు ఫలానా వాళ్ళని తిట్టాలి. ఎలా తిట్టాలో తెలుసినా, ఎవళ్ళకి వినపడని విధంగా తిట్టాలి. నేను కథను కొంచెం మోడిఫై చేసి చెప్తున్నా, కథలో కూడా హింస ఉండకూడదు. ఫలానా వాళ్ళని గట్టిగా తిట్టాలి, ఎవళ్ళు వినపడని, ఎవరూ వినకూడని విధంగా తిట్టాలి. మీరు ట్రై చేయండి అని పంపిస్తాడు. ఒక అతను 5 నిమిషాల్లో వాపసు వస్తాడు, ఏమైనా పని పూర్తయిందని, పూర్తి చేసేసాను సార్ అంటాడు. ఎక్కడ తిట్టామంటే, ఎవళ్ళు లేని చోటకు వెళ్ళి చెడమడ తిట్టేశానండి, అయిపోయింది వచ్చేశానంటాడు. రెండోడు మొన్నాడు వచ్చి నా వల్ల కాలేదండి అంటాడు. ఎందుకురా, ఏమైందిరా నీ సమస్య ఏమిటంటే, తిడదామంటే పంచభూతముల సాక్షి, సూర్యచంద్రులు సాక్షి, సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు సాక్షిగా ఉంటున్నారండి. ఎవళ్ళకి చూడని విధంగా తిట్టడం నా వల్ల కాలేదు, ఎవళ్ళు వినని విధంగాను, అంచేత నేను తిట్టలేకపోయాను, మీరు చెప్పిన పని నేను చేయలేకపోయాను అని అంటాడు. అంటే నువ్వురా అసలైన శిష్యుడవి అని ఆ గురువు గారు సంతోషిస్తారు. కాబట్టి సో ఈశ్వరుడు సకల ప్రాణుల యొక్క బుద్ధి యందు వారు చేసే కర్మలకి, వారు చేసే సంకల్పములకు, పలికే పలుకులకు సాక్షి అయి ఉన్నాడు. తద్బుద్ధి కర్మ సాక్షిభూతం మాం. కాబట్టి మీరు ఇతరులను ద్వేషించారంటే మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటున్నారు అనే అభిప్రాయం. ఇతరులను ద్వేషించారంటే, నేను కథ ఇదివరకు చెప్పేవాడిని, ఇప్పుడు ఈ మధ్యన చెప్పలేదు. కొత్త వాళ్ళకి వినడానికి వినవచ్చు, పాత వాళ్ళకి విన్న కథ. ఒక ఆయన పాఠం చెప్తున్నాడు, పంచదశి పాఠం, జరిగిన కథ చెప్తుంటే ఓ పెద్దమ్మ ఆయన్ని తిట్టుకుంటూ వస్తూ, ఆవిడకేదో కష్టం వచ్చింది, పాపం ఇప్పుడు ఆయన కష్టం వచ్చి మన దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు చూడండి, ఆ రకంగా ఆవిడకేదో కష్టం వచ్చింది, ఆవిడ తిట్టుకుంటూ వస్తుంది. ఏమయ్యా పంతులు అని తిట్టుకుంటూ వస్తుంది. ఆయన, వీళ్ళు విద్యార్థులు అంటారు మిమ్మల్ని తిట్టుతోందండి అంటారు. ఏమీ నన్ను ఏం తిట్టట్లేదు, కాదండి మిమ్మల్ని పేరు పెట్టి తిట్టుతోందండి అంటే, ఆ పేరు నాకే కాదు లోకంలో చాలామందికి ఉంటుంది అంటారు ఆయన. అంటే అప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు, నేను నిన్నే తిట్టుతున్నాను అని అంటుంది ఆవిడ. అంటే ఈయన అంటాడు, నువ్వు నన్ను తిట్టట్లేదు, మరి నేను ఎవళ్ళని తిట్టుతున్నట్టు, మరి నిన్ను ఎదురుకుండగా నువ్వు కూర్చునుండి నిన్ను తిట్టుతూ ఉంటే నన్ను తిట్టట్లేదని, మరి నేను ఎవరిని తిట్టుతున్నట్టు అంటే, నువ్వు అన్నమయ్య కోశమును తిడుతున్నావు. అది యథార్థం కదా, ఈ దేహమును తిడుతున్నావు. మరి నువ్వు దేహానివే కదా, మరి నేను దేహాన్ని తిడితే నిన్ను తిట్టినట్టు కదా, దేహాన్ని తిట్టడం వేరు నేను తిట్టడం వేరు, మళ్ళీ అదొకటా అని ఆవిడ అడుగుతుంది. అవును, దేహాన్ని తిట్టితే నన్ను తిట్టినట్టు కాదు. ఎందుకని, నువ్వు దేహం కాదా? కాదు, నేను దేహం కాదు, నేనే కాదు, నువ్వు కూడా దేహము కాదు. మరి నేను ఎవరంటావు అంటే, నువ్వు ఆ దేహము లోపల ప్రకాశిస్తూ ఉండేటువంటి శుద్ధ చైతన్యం బాబు. మరి నాకు అదేమిటో కొంచెం వివరం అర్థమయ్యేట్లా చెప్పండి, ఆ చెప్తాను కూర్చో అని ఆవిడ కూర్చోబెడతాడు. కాబట్టి తిట్టి వాళ్ళని కూడా మనం విద్యార్థులుగా మార్చుకోవాలి, ఎవరిని ద్వేషించరాదు. సో ఆ తర్వాత ప్రద్వేషంత మచ్చాసనాతివర్తిత్వం ప్రద్వేష తం కుర్వంత. ఇప్పుడు ఈశ్వరుణ్ణి ద్వేషించుట అనగానేమి అంటే,
ఈశ్వరుడు ఏ శాసనమును, ఏ శాసనం అంటే ఉపదేశము, ఏ ఉపదేశమునైతే చేసినాడో దానిని ఉల్లంఘించుటయే ఈశ్వరుని ద్వేషించుట. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, ఈశ్వరారాధన, ఈశ్వరుణ్ణి పూజించుట, ఈశ్వర పూజ, ఈశ్వర పూజ అవసరం కదా. అయితే ఈశ్వర పూజ అనగానేమి అనేదానికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ఒక రిచువల్ అంటే ఒక విగ్రహము, పువ్వులు, ఇతర సామగ్రి, ఆ సామగ్రిని అధికంగా వినియోగించడము, చేసేటువంటి పూజని చాలా ఎలాబొరేట్గా చేయడము, ఇది మతము అనే పరిస్థితి నిర్మాణం అవ్వడం అది మంచిది కాదు. అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. అది ఒక లోకీలో ఉండాలి. మరి మతం అంటే ఎలా ఉండాలి? ద్వేషము లేకుండుట, కామక్రోధములు లేకుండుట, ఆ విధంగా ఈశ్వరుణ్ణి మనము ఆరాధించాలి. ఈశ్వరుడు అయితే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ ఇత్యాదిగా మన ఈశ్వరుడు బోధించి ఉన్నాడు, అది ఉపదేశించి ఉన్నాడు. ఆ ఉపదేశములను మనము అనుష్ఠించడము ఈశ్వరుని యొక్క ఆరాధన అవుతుంది. సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అని, సద్గుణములను పొందుట అదే ఈశ్వరుణ్ణి పొందుట అంటే. మనం ఏమనుకుంటామంటే, ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయననే అనుకున్నంతసేపు ఇటువంటి విషయములు అనుభవానికి రావడం కష్టమవుతుంది. ఈశ్వరుడు ఒక పెద్ద ఆయన కాదు, ఈశ్వరుడు అంటే ఒక చైతన్యం. చైతన్యం అనేప్పటికీ మీ లోపలే ఉంటుంది, అది బయట ఉండదు, ఇంకా మీ లోపలే ఉంటుంది. చైతన్యం అంటే మీరే అవుతారు. అయితే మరి నా లోపలే ఈశ్వరుడు ఉంటే మరి నా మాట ఏమిటి అంటే, చూడయా నువ్వు చెడు ఆలోచనలు చేసినప్పుడు నువ్వు నువ్వే, చెడు ఆలోచనలను ప్రక్కనబెట్టి సత్సంకల్పములు చేసినప్పుడు నువ్వే ఈశ్వరుడు అవుతావు. ఇది అద్వైతం అంటే ఇది. దీంట్లో మీకేమిటి అభ్యంతరం? ఈ అద్వైతంలో అభ్యంతరం ఏమిటి? ఈ ద్వైతవాదులు వీళ్ళు అద్వైతం పనికిరాదని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు టీవీలకి వాటికే ఎక్కి, టీవీలకి ఎక్కి ప్రచారం చేస్తారు. ఛానల్ పేరు శంకర అంటాడు, దాంట్లో డ్యాన్సును అద్వైత నిరాకరణము తప్ప ఇంకేం కనపడవు, అవి ప్రధానంగా కనపడతాయి. అద్వైతం ఎప్పుడైనా కనపడుతుందా అంటే ఏముండదు. అద్వైతం ఎప్పుడైనా రాత్రి 12 అద్వైతం ఏమైనా వచ్చిందేమో భగవంతుడే తెలియాలి. ఎప్పుడు చూసినా ఏదో డ్యాన్సు ప్రోగ్రాము, లేకపోతే ఈ ద్వైతము అద్వైతాన్ని నిరసించేటువంటి ద్వైత విచారము అలాంటివే ఉంటాయి. మరి అదేమి ఛానలో నాకు అర్థం కాదు. ఎనీవే దట్ ఇస్ ఎ డైగ్రెషన్. కనుక ఈశ్వరుణ్ణి పూజించుట అనగా ఈశ్వరుడు ఏ ఉపదేశమును చేసి ఉన్నాడో ఆ ఉపదేశమును అనుష్ఠించుట. ఈశ్వరుణ్ణి ద్వేషించడం అంటే ఏమిటి? ఈశ్వరుడు చేసిన ఉపదేశమును త్రోసిపుచ్చుట. దాన్ని అంతకంటే ఈశ్వరుణ్ణి ద్వేషించడంతో ఏమి ఉండదు. సో ఇప్పుడు సూర్యుడిని ప్రేమించుట అంటే వెళ్ళి సూర్యుడు ఉదయిస్తుంటే నమస్కారం చేయటం, ఆ కిరణములు మన దేహముపై పడి ఇట్లా చూసుకోవటం, దాన్ని ఏమంటారు? సూర్యుడిని పూజించుట అంటారు. సూర్యుడిని ద్వేషించడం అంటే ఏమిటి? ఆయన ఉదయించే సమయంలో తలుపులు కర్టెన్లు అన్నీ వేసేసుకుని లోపల పడుక్కొని గుర్రు పెట్టి నిద్రపోతూ ఉండడం, ఆయన్ని ద్వేషించడం ఓ రకంగా, లేకపోతే తిట్టుకోవడం, ఈ దిక్కుమాలిన సూర్యుడు అప్పుడే వచ్చేసాడు అని తిట్టుకోవడం, దాన్ని ద్వేషించడం అంటారు. అలా చేయకూడదు. అలాగే ఈశ్వరుణ్ణి పూజించటం అంటే ఈశ్వరుని చేత ఉపదేశించబడిన ధర్మములను మన జీవితంలో అనుష్ఠానములోనికి తెచ్చుకునుట. ఈశ్వర పూజ అనేదాని పరిభాష పూర్తిగా తలక్రిందులైపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ పరిభాషలోనే సమస్య వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు బుద్ధుడు ఈశ్వరుణ్ణి తిరస్కరించాడు అని అనుకుంటారు, చాలా తప్పు. ఆయన ఈశ్వరుణ్ణి తిరస్కరించలేదు. ఆయన ఎటొచ్చి ఆయన ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన అనే ధోరణిలో ఆయన చెప్పలేదు. ఇప్పుడు మన వాళ్ళు ఈశ్వరుడు గురించి ఏం చెప్పినా ఆయన ఓ పెద్ద ఆయన అన్నట్టుగా చెప్తారు. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకరులు అన్నారు. తస్మై అంటే జీవరూపంగా ఉన్నాడు, గురువు రూపంగా ఉన్నాడు, ఆయన దక్షిణామూర్తి అవతార రూపంగా ఉన్నాడు, అదే యథార్థమైన చైతన్యము, అదే ఈశ్వరుడు అని ఆ రకంగా చెప్పాడు తప్ప ఓ పెద్ద ఆయన అన్నట్టుగా చెప్పలేదు. ఓ కిరీటం పెట్టుకుంటాడు, మెడలో ఏమో ఏదో పెట్టుకుంటాడు, అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడు, పక్కన ఎవరో ఒక ఆయన భార్య కూర్చుని ఉంటుంది, ఇలా మొదలుపెట్టారనుకోండి ఓ పెద్ద ఆయన అనే ఒక అభిప్రాయం వస్తుంది. అంటే ఇప్పుడు ఈశ్వర పూజ అనగా సద్గుణములకి దానికి సంబంధమే ఉండదు. ఒక పెద్ద ఆయనకి
మనము సంతోషపెట్టుట అనే అర్థంలో తయారవుతుంది. సో అది మతానికి అది గుణం కాదది, అవగుణము. సో అలాగంటి ధోరణిలో బుద్ధుడు చెప్పలేదు, అది బుద్ధుడు ఆ ధోరణిలో చెప్పలేదు. కాబట్టి బుద్ధుడు మన స్కాంద పురాణంలో స్టోరీలు ఉంటాయి చూడండి, ఆ స్టైల్లో బుద్ధుడు చెప్పలేదు. కాబట్టి బుద్ధుడు నాస్తికుడు, బుద్ధుడు అవైదికుడు అని మన వాళ్ళు స్టాంపు వేసి పారేశారు. బుద్ధుడు ఏమన్నాడంటే, ఈశ్వరుడు గురించి కంగారు లేదు లేరా, ఈశ్వరుని ఇప్పుడు ఈశ్వరుని ఏం చేస్తావు, టెంపుల్ కట్టి పూజించడం మొదలు పెడతావు, అంతే కదా నువ్వు చేసే ఘనకార్యం, దానికేం కంగారు లేదు. ఆ సద్గుణములు ఏవైతే గలవో, సచ్చారిత్రము, అష్టవిధ చారిత్రము, 8 రకముల శీలము ఏది కలదో దాన్ని నువ్వు డెవలప్ చేసుకో. మరి ఈశ్వరుడు మాట, ఈశ్వరుని తర్వాత చూద్దాం, ఈశ్వరుకు గోళీ మారో, ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ అని చెప్పాడు ఆయన. దాంతో వీళ్ళు ఏమన్నారు, అదిగో వీడు ఈశ్వరుణ్ణి కాదంటున్నాడు, వీడు నాస్తికుడు, వీడిని ముందు అసలు బయటికి తోలేయండి అని మొదలుపెట్టారు. దట్ ఈస్ హౌ బుద్ధిజం వాజ్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది కంట్రీ. దిస్ వాజ్ ఎ బిగ్ లాస్ టు హిందూ ధర్మ, దట్ బుద్ధిజం హ్యాస్ లెఫ్ట్ ది కంట్రీ. ఇట్స్ ఎ బిగ్ లాస్, హిందూ ధర్మానికి పెద్ద వినాశమే అయింది అది అని స్వామి వివేకానంద ఇత్యాదులు చెప్పుకొచ్చారు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించుట అంటే ఆయన శాసనమును అనుసరించుట, ఈశ్వరుణ్ణి ద్వేషించుట అనగా ఆయన శాసనమును అతిక్రమించుటయే. మీరు పెద్ద దంభాన్ని ప్రదర్శిస్తూ, ఈశ్వరుణ్ణి పూజ చేస్తూ, దాంట్లో హింసను ప్రోత్సహిస్తూ, తర్వాత ఇతరులను నిందిస్తూ ఉంటే మీరు ఈశ్వరుణ్ణి ద్వేషిస్తున్నట్ట పూజిస్తున్నట్ట, ద్వేషిస్తున్నట్టే అవుతుంది. ఈ అసురులు చేసే పూజలన్నీ కూడా అల్టిమేట్గా ఈశ్వరుణ్ణి ద్వేషించే లక్షణాలు దాంట్లో మనకి కనపడుతూ ఉంటాయి. ప్రద్వేష తం కుర్వంత, ఆ ఈశ్వరుని యందు అటువంటి ప్రద్వేషమును చేస్తూ ఉంటారు ఈ అసురులు. తర్వాత ఈ అసురులు ఎలా ఉంటారంటే, ఎప్పుడు తప్పును వెతుకుతూ ఉంటారు, మంచివారి యందు తప్పును వెతుకుతారు. ఇప్పుడు మీకు తప్పు వెతకడం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. నేను మామూలుగా నా దారిని నే పోతున్నా, పోతుంటే ఒక ఆయన నన్ను పట్టుకుని, ఏమండి ఇలాంటి చొక్కా వేసుకున్నారేమిటి, కషాయం వేసుకోవాలి కదా, మరి సన్యాసులు ఇలా వేసుకోకూడదు కదా అని అడిగారు. నేనన్నాను ఇప్పుడు ఏమంటారన్నాను, ఎందుకండి ఆయన గృహస్థు, గృహస్థుకి సన్యాస ధర్మాల గురించి ఎందుకు అనవసరం కదా, సన్యాసులు చూసుకుంటారు సన్యాస ధర్మాలని, సన్యాసులు చూసుకుంటారు. మా గురువుగారు చలికి దుప్పటి ఒకటి కప్పుకునేవారు, షాలు కప్పుకునేవారు, అది కాషాయం ఉండేది కాదు, ఇంకేదో షాలు ఉండేది. అనేక ఫోటోలు ఉంటాయి, ఆయన మొత్తం అప్పర్ బాడీ అంతా కూడా కాషాయం కాని విధంగా ఉంటాయి ఫోటో. షాలు తీస్తే కాషాయం ఉంటుంది, ఎవడేడుపు వాడిది, ఎవడి లక్షణాలు వాడుకుంటాయి. మనకెందుకు ఇతరులలో మనం చూడాల్సింది ఏమిటి, ఆయన పాఠం చెప్పాడు, ఆ పాఠంలో అక్కడ చెప్పిన శ్లోకానికి ఈయన చెప్పిన పాఠానికి ఏమైనా కనెక్షన్ ఉందా, లేకపోతే తలా తోకాలేని పాఠం ఏమైనా చెప్పాడా, అది చూసుకోవాలి. కానీ అలాంటి పాఠాలు కూడా ఉంటాయి. మీరు అలాంటి పాఠం ఒకటి చెప్పమంటారా, శాంపుల్ మత్సు మత్సు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మనం ఇప్పుడు కర్మల్ని చేసామంటే ఫలం ఉంటే చేస్తాం తప్ప కర్మల్ని ఫలం లేకుండా ఎలా చేస్తామండి, ఫలప్రధానంగానే. ఇప్పుడు ఫలం లేని కర్మలు ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు మీరు విష్ణు సహస్రనామం చదివితే చిట్టజిగురు ఏముంటుంది, ఫలశ్రుతి ఉంటుంది. దాంట్లో ఏముంటుంది, పుత్రార్థి లభతే పుత్రాన్నను మరి ఉంటుంది కదా వరసబెట్టి. లలితా సహస్రనామంలో పూర్వపీఠిక ఉత్తరపీఠిక, ఉత్తరపీఠికలో ఏముంటాయి, ఫలాలు ఉంటాయి. ఇంత ఎందుకండి, లింగాష్టకం 8 శ్లోకాలు చదవగానే ఏముంటుంది, ఫలం ఉంటుంది. కాబట్టి ఫలం లేని పని ఎవడైనా చేస్తాడా, ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళో నిష్ఫలమైన పని ఎవడే చేస్తాడో వాడిని పిచ్చివాడు అంటారా, తెలివైన వాడు అంటారా, వాడిని పిచ్చివాడు అంటారు. కాబట్టి మనం ఫలాన్ని ఉద్దేశించి ఫలం కొరకు మనం కర్మల్ని చేయాలి. ఇది ఎలా ఉంది పాఠం, అక్కడ చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా లేదు. అలాంటి పాఠాలు చెప్తే మీరు దాన్ని పట్టుకుని ఇదేమిటండి ఇలా చెప్తున్నాడు ఏంటండి, నేను విన్నాను ఇలాంటి పాఠం ఒకటే, ఒక ఆయన పెద్ద పాఠం చెప్పేస్తున్నాడు ఇలాగా, నేను అక్కడే కూర్చుని ఉన్నా. తర్వాత ఎవళ్ళో అడిగారు,
ఏమండి, మనము అహంకారాన్ని స్వార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని గీతలో చెప్పారన్న విన్నామేమని అని అడిగితే ఆయన సమాధానం అని ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే మీకు సరిగ్గా గీత అర్థం కాలేదు. గీత ఏమని చెప్తుందంటే మీ పర్సనాలిటీని మీరు బాగా డెవలప్ చేసుకోవాలి, సెల్ఫ్ ఇమేజ్ని పెంచుకోవాలి, మీరు ఒక పర్సన్గా మీరు స్టెబిలైజ్ అయ్యి మీరు బాగా పైకి రావాలి అని చెప్తోంది గీత. పర్సనాలిటీ డెవలప్మెంట్ అది గీత చెప్తున్నది, అంతే తప్ప మీ వ్యక్తిత్వాన్ని గీత త్రోసిపుచ్చిట్లా చెప్పట్లేదు అని చెప్పాడు ఆయన. ఆ పైన స్టేజ్ మీద కూర్చొని చెప్పాడు. నేను వేలముఖం వేసుకుని అక్కడ కుర్చీలో కూర్చుని నేనున్నాను. ఇప్పుడు నేను నోరు విప్పాను అనుకోండి, వాళ్ళందరూ కలిసి నన్ను అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. నేను విని సరే ఈశ్వరుని కృపల్లా ఉన్నది కానివ్వండి అని నోరు మూసి కూరుకున్నాను. కాబట్టి ఇలాగా తలా తోకా లేకుండా చెప్తే మీరు దాంట్లో ఉండే దోషాన్ని దోషాన్ని తెలుసుకుని దానికి దూరంగా ఉండాలి. దోషజ్ఞ అన్నారు విద్వాంసుని. విద్వాంసుడు ఎవడు అంటే దోషజ్ఞుడు, దోషము తెలిసినవాడు పండితుడు. దోషమును చెప్పేవాడు పండితుడు కాదు. అగో నీలో ఈ దోషమున్నది అని చెప్పే సందర్భం పాండిత్యం కాదు, ఇతనిలో ఈ దోషము గలదు, ఇది మనకు వద్దు అని మీరు తెలుసుకుని దోషాన్ని దూరంగా పెట్టాల్సి ఉంటుంది. ఆ పని చేయకపోగా గుణాన్ని దోషంగా తెలుసుకోవడం అన్నది అసుర లక్షణం. గుణాన్ని దోషంగా చూడండి, ఆయన ఏమంటారు, సన్మార్గస్థానం గుణేషు అసహమానా. వాళ్ళు సన్మార్గంలో ఉంటారు, చక్కటి మంచి మార్గంలో ఉంటారు, వారి యందు అన్ని సద్గుణములు ఉంటాయి. ఆ గుణముల యందు అసహనమును కలిగి ఉండుట, హాస్టిలిటీ, ఆ సద్గుణముల యందు హాస్టైల్ నేచర్ కలిగి ఉండుట. మీకు దృష్టాంతం చెప్తా, రామాయణంలో సుందరకాండలో రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వస్తాడు. వచ్చి నీవు నన్ను ప్రేమించుము, నా అంతఃపురమునకు నీవు నడిచి రావలసినది, లేదా పల్లకి పంపిస్తాను, పల్లకీలో నా అంతఃపురానికి నీవు ప్రేమగా రావలసింది, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను అని అంటాడు. అంటే ఆవిడంటుంది, చూడయా నువ్వు రాజువి, సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన వాడివి, నీ దగ్గర వృద్ధులు మొదలైన వాళ్ళు నీ సభాముఖంగా సభలో ఉండుంటారు, వాళ్ళు నీకు ధర్మోపదేశం చేసి ఉండాలి, నీ దగ్గర మంచి సమర్థులైన మంత్రులు అమాత్యులు ఉంటారు, వాళ్ళు కూడా నీకు సలహా ఇస్తూ ఉండుండాలి, పరభార్య ఎడల ఇటువంటి ప్రవృత్తి కలిగి ఉండడము, అందులో నాన్ కన్సెన్షువల్ సెక్స్ ఇస్ ది అబ్జెక్షన్. కన్సెన్షువల్ మీద అబ్జెక్షన్ ఉండదు, అది వాళ్ళ గుణదోషాలు వాళ్ళు ఏదో చూసుకుంటారు. నాన్ కన్సెన్షువల్ దాని ఆమె అబ్జెక్ట్ చేస్తుంది, నేను నిన్ను ఇష్టపడనప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు శ్రీరాముడు అంటేనే ఇష్టము అని నేను డిక్లేర్ చేస్తున్నప్పుడు నువ్వు నా వెంట పడటము అధర్మము. నేను శ్రీరాముణ్ణి అని ఆమె అనదు అని పాజిటివ్గా చెప్తుంది. అంటే వీడంటాడు, రాముణ్ణి అసలు నువ్వేం చూసి ప్రేమిస్తున్నావు అంటాడు. అంటే ఆయన సర్వస్వ త్యాగం చేసినటువంటి మహాపురుషుడు, అందుకోసం ప్రేమిస్తున్నాను. అంటే వీడంటాడు, రాముడు ఏం త్యాగం చేయలేదు, చేతగాక తండ్రి స్త్రీలోలుడై రాజ్యాన్ని తమ్ముడికి అంటగడితే అప్పచెప్తే చేతగాక చేతులు ముడుచుకుని నోరు మూసుకుని కాషాయం కట్టుకుని బయటపడ్డాడు, అడవికి వచ్చాడు చేతగానివాడు అని చెప్పాడు. ఎలా ఉంది ఇది ఈ వర్ణన? ఈ వర్ణనలో రాముని యందుండే ప్రతి సద్గుణమును దుర్గుణముగా చిత్రించుట మనకి కనపడుతుంది. చేతగాక అంటాడు, అంటే రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడంటే చేతగాక వెళ్ళాడనమాట. అది ఇప్పుడు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారంటే, ట్యాక్స్ కట్టి వాళ్ళు ఉంటారు కదా లోకల్లో, కొద్దిమంది ఉంటారు, వాళ్ళు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారంటే భయస్వభావం గలవారు, చేతగాని వాళ్ళు కాబట్టి ట్యాక్స్ కడుతున్నారు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫామ్ టికెట్ ఎందుకు కొంటున్నాడంటే వాడు చేతగాని అభాగ్యుడు కనుక రైల్వే టికెట్ కొంటున్నాడు. లేకపోతే మేమైతే మునగాళ్ళం, టికెట్ లేకుండా వెళ్ళేసి చక్క వస్తాము అని ఈ విధంగా గుణమునందు దోషమును వెతికి పట్టుట, దాన్ని అసూయ అంటారు. ఈ అసూయ అనే శబ్దము తెలుగులో దీని అర్థం వేరు, సంస్కృతంలో దేనిని ఈర్ష్య అంటున్నారో తెలుగులో దాన్ని అసూయ అంటున్నారు. సంస్కృతంలో అసూయ అనే శబ్దానికి జలసి అనే అర్థం లేదు. అసూయ శబ్దానికి అర్థం ఏమిటంటే గుణేషు దోషారోపణం, మంచి గుణముల యందు దోషమును ఆరోపించుట. ఆయన బాగా తల ఉంచుకుని నడిచి వెళ్తున్నాడు అనుకోండి, చూడరా వాడు మూర్ఖుడు, తల ఎత్తడం కూడా ఆడపిల్లలాగా తల ఉంచుకుని ఎలా పోతున్నాడో మూర్ఖుడు అంటాడు.
ఈ మధ్యన ఆడపిల్లలు తల వంచుకోవడం మానేసి ఎలాగా ఉన్నారు, పూర్వం అలా అనేవారు. సో అలాగ గుణమునందు దోషమును ఆరోపించుట, ఇది రావణాసురుడు చేస్తాడు ఆ పని. అలాగే కంసుడు కూడా శ్రీకృష్ణుడిని నిందిస్తూ వాడి తలకాయ వాడు పశువుల కాపరి అని నిందిస్తాడు. శిశుపాలుడు అన్ని విధాలా నిందిస్తాడు, అన్ని గుణములను దోషములుగా చిత్రిస్తూ నిందిస్తాడు. వీళ్ళందరూ కూడా అసుర లక్షణములు అలా ఉంటాయి. అది సంగతి. అయింది, అక్కడికి 18వ శ్లోకం పూర్తయింది. ఇంకా ఈ రకం శ్లోకాలు ఇంకొక 6 శ్లోకాలు ఉన్నాయి. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవయోనిషు. ఇటువంటి అసుర స్వభావము గలవారిని అసుర జన్మలు కలిగే విధంగా నేను వాళ్ళని సంసారంలో కిందకి తోసేస్తాను, పడవేస్తాను. అంటే వాళ్ళ స్వభావానికి తగ్గ జన్మ వాళ్ళకు వస్తుంది. సో దాన్నే ఆయన నేను వాళ్ళకి అటువంటి జన్మ వచ్చి ఇట్లా చేస్తాను అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ద్వేషబుద్ధి కలిగి ఉంటారు వాళ్ళు, నరాధములు. వాళ్ళు నరాధములు అంటే, సో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని మనకి మామూలుగా ఏదో అలా చెప్తూ ఉంటారు, ప్రసిద్ధంగా ఉన్నమాట. ఈ స్క్రిప్చరల్ లిటరేచర్ వీళ్ళేమీ బయోడైవర్సిటీని అంతనే స్టడీ చేసి కౌంట్ చేసి చెప్పిన మాట కాదు. ఎక్కడో ఎవరో ఉన్నారు, ఏదో పురాణంలో ఉన్నారు. ద నెంబర్ సీమ్స్ ఇంట్రెస్టింగ్. 84 లక్షలు, 84 అంటారు, 84 లాక్ లక్షల యోనులు అంటే అన్ని జీవరాశులు గలవు. దాంట్లో ఒకడు మనుష్యుడు. ఓకే, కాబట్టి వీడు 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ పొందినందుకు గాను తనలో ఉన్నటువంటి దుర్గుణములను పారద్రోలి సద్గుణములను అలవరుచుకుని తన యందుండేటువంటి అసుర లక్షణములను, రాక్షస లక్షణములను, అంటే అసుర అంటే రజోగుణం, రాక్షస అంటే తమో గుణం, వాటిని పారద్రోలి దైవ సంపదని, దైవీ సంపదని పెంచుకుని, అంటే సత్వగుణాన్ని పెంచుకుని తన యందలి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. మానవుడు చేయాల్సిన పనది. అది చేయకుండగా నర జన్మని పొంది మళ్ళీ కింద పడిపోయే ప్రయత్నంలో ఉన్నాడు గనుక వీడు, మళ్ళీ అసుర జన్మలలోకి వెళ్ళిపోయే ధోరణిలో ఉన్నాడు గనుక వీడిని నరాధములు అని అన్నారు. ఓకే, సో కాబట్టి నరుడంటే నారాయణుడు అవడానికి తగిన యోగ్యత గలవాడు నరుడు. సో ఒక అవతారం ఉన్నది, 2 అవతారాలు కాదు, ఒకే అవతారం, నరనారాయణ అవతారము అని పేరు దానికి. 2 అవతారాలు కావే, సింగిల్ అవతార, ట్విన్ అవతారం అంటే ట్విన్స్ పుడతారు. ధర్ముడు అనే ఆయనకి పుడతారు. చూడండి ఆ పేర్లు ఎలా ఉన్నాయో, ధర్ముడు అనే ఆయనకి, మూర్తి అనే ఆమె ఎందు అని గుర్తు నాకు. అప్పుడప్పుడు నేను ఈ పేర్లు కొంత మిస్టేక్ కూడా చేస్తూ ఉంటా, అలా గుర్తు. మూర్తి అనే ఆమె ఎందు ట్విన్ అవతారము కలుగుతుంది. అది ఎవరంటే నరుడు నారాయణుడు, అంటే మ్యాన్ అండ్ గాడ్. అంటే నరుడు ఏమైనాడు, దేవుడు అవతారం అయ్యాడు కదా, అంటే నరుడు ఉన్న చోటే నారాయణుడు ఉంటాడు. నరుడు నారాయణుడు అవ్వచ్చు, లేదా నరుడు నారాయణుడు కావడం మానేసి దానవుడు కావచ్చు. మానవుడు దేవుడైనా కావచ్చు, దానవుడైనా కావచ్చు. సో వీళ్ళు ఇతరులను ద్వేషిస్తూ ఉంటారు కనుక క్రూరాన్, చాలా క్రౌర్యము, క్రూరత్వము అంటే పశువులను హింసించుట, ఇతరులను ద్వేషించుట, ఇతరులను తిట్టుట, ప్రేమపూర్వకమైన వ్యవహారమును చేయకుండుట, ఇటువంటి పనులన్నీ ఇటువంటి క్రౌర్యంతో వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు నరాధములు. వీళ్ళను నేను వాళ్ళ లక్షణానికి తగ్గట్టుగానే అసుర లక్షణములను వాళ్ళు కలిగి ఉన్నారు కనుక అసుర జన్మలు కలిగే విధంగా వాళ్ళని అసురయోనుల యందు పారవేస్తాను అని అంటున్నాడు. సో ఇక్కడ ఆసురీష్వేవయోనిషు, అసురులకు చెందిన జన్మలు. అసుర జన్మ, అసుర లక్షణం ఏమిటో తెలుసునండి, దేహమునందు వెర్రి అభిమానమును కలిగి ఉండుట అసుర లక్షణం. దేహమునందు వెర్రి అభిమానాన్ని కలిగి ఉండకూడదు. మీరు గమనించారో లేదో, కొంతమంది దేహాన్ని తగలబెట్టరు,
తగలబెడితే ఏముంది, బూడిద కూర్చుంటుంది, తగలబెట్టరు దాన్ని పాతి పెడతారు. పాతి పెట్టకపోతే అల్మైరాలో పెట్టుకోవాలి. ఏం చేస్తారు మరి, అది ఎదుర్కొన్నా ఉంటే న్యూసెన్సు. కాబట్టి నేల కింద పారేయడం. అయితే నేల కింద పారేస్తే మళ్ళీ అది డిజింటిగ్రేట్ అయిపోయి మట్టిలో కలిసిపోకుండా దానికి ఒక పెట్టి ఒకటి పెట్టి దాంట్లో భద్రం చేయడం. అంటే వీడు దేహాన్ని పంచభూతాల్లో కలిపేయరా అంటే అలా పంచభూతాల్లో కలిసిపోకుండా ఉండే ఏర్పాట్లు చేయడం. ఎందుకు అలా ఎందుకు చేయడం అంటే దేహాభిమానం, దేహాభిమానం వల్ల వచ్చిన సమస్య. ఈ దేహాభిమానం అన్నది ఇట్ ఈజ్ అక్రాస్ ది బోర్డ్. అది కేవలం కొన్ని మతాల్లో ఉంది, ఇంకో కొన్ని మతాల్లో లేదనేది ఏమీ లేదు. అక్రాస్ ది బోర్డ్ మొత్తం అన్ని మతాల్లోనే ప్రవేశించింది. అది తర్వాత హిందూ ధర్మంలోకి వచ్చినట్లయితే ఏదో గృహస్థులు సంసారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదో కొంత దేహాభిమానం ఉండడం అది కొంత సహజమేమో మరి నాకు తెలీదు. కానీ సన్యాసి వర్గంలో కూడా దేహాభిమానం అనేది ప్రవేశించటము చాలా దురదృష్టకరమైన పరిణామము. అంటే ఇది అసుర సంపద్ధతి. దేహమునందు విపరీతమైన అభిమానం పెట్టుకుని ఉండడము నా ఉద్దేశం. మీరు నా ఉద్దేశం తప్పైతే కరెక్ట్ చేయండి, నేను ఐఎమ్ ఓపెన్ మైండెడ్గా చెప్తున్నాను. దేహమునందు అభిమానం అనేది కొన్ని రూపాలు ఉంటాయి దానికి. దేహమునందు అభిమానం ఉంటే ఇలా దీనికి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడని కాదు నా అభిప్రాయం. అలా ఎవళ్ళు ఉండరు కదా. దేహమునందు అభిమానము అంటే నేను పుట్టాను అనేటువంటి దృఢమైన ఒక ధారణను కలిగి ప్రతి సంవత్సరం ఒకసారి వీడు పండగ చేసుకుంటూ ఉంటాడు. పుట్టినరోజు పండగ. పుట్టినరోజు పండగ అంటే ఎలా ఉంటుంది పుట్టినరోజు పండగ? ఆ రోజు అందరూ కలిసి వీడి దేహాన్ని బాగా మర్దన చేస్తారా లేకపోతే ఏం చేస్తారని మీరు అనాలో మీరు చెప్పండి. ఆ దేహాన్ని బాగా దాన్ని దానికి కొంత శోభను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వీడి చేత పొద్దున్నే అభ్యంగన స్నానం చేయిస్తారు. మామూలు స్నానం ఏడవచ్చు కదా, దీనికోసం వీళ్ళందరూ కలిసి అందరూ ఎవడి స్నానం వాడు ఏడవచ్చు కదా. రోగిష్ఠివాడికి అయితే ఇతరులు స్నానం చేయించాలి. వీడు బాగానే ఉన్నాడు, వీడికి ఇతరులు స్నానం చేయించడం ఎందుకు అంటే కాదండి, పుట్టినరోజు అని చెప్పేసి ఇద్దరు చేపట్టుకుని వీడికి స్నానం చేయిస్తారు. అక్కడ ప్రారంభం అవుతుంది దేహానికి పూజలు చేయటం. అక్కడ ప్రారంభం అవుతుంది. మామూలు కంటే అధికమైన భోజనం చేస్తాడు, అది కూడా దేహానికి పూజే కదా. మామూలు ఆరోగ్యకరమైన భోజనం చేయాలి, కానీ పుట్టినరోజు అని చెప్పేసి వాటిని అలా భక్షిస్తూ కూర్చుంటే రోగాలు వస్తాయి కదా. మరి తర్వాత అందరూ కలిసి ఆ దేహాలకి పూజలు చేయటం. పూజలు చేయటం అంటే ఏమిటి? దాని మీద పన్నీరు చల్లటం, నూతన వస్త్రములను ధరింపజే. నూతన వస్త్రాలు ఎందుకు? మామూలు వస్త్రాలు కట్టుకోవచ్చు కదా. నూతన వస్త్రాలు పొనే వాళ్ళకైనా భేదవాళ్ళకి ఇచ్చి వీడు పాత వస్త్రం కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు పాత పంచి ఆ రోజు తను కట్టుకుని కొత్త పంచి ఇతరవాళ్ళకి ఇవ్వచ్చు. అన్ని కొత్తవే కట్టుకోవాలన్న రూల్ ఏముంది? కొత్తవి కట్టుకోకూడదు, కొత్తవి ఇతరులకు ఇచ్చేసి పాతవి కట్టుకుంటూ ఉండాలి. అలా చేయొచ్చు కదా. కానీ దేహాభిమానాన్ని పెంచి పోషించడం, పూలమాలలు దాని నిండా అలంకరింపజేయటం, పన్నీరు చల్లటం, పూలమాలలు, తర్వాత ఊరేగించడం, ఈ దేహాన్ని పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగించటం, అందరూ వచ్చి దేహానికి పూజలు చేయటం, ఏమిటి ఇదంతానం? సో మచ్ ఎంఫసిస్ ఆర్ ఫోకస్ ఆన్ ది ఫిజికల్ బాడీ ఫ్రమ్ ది పర్సన్స్ సైడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్. అది దానికి పుట్టినరోజు పండగ అని పేరు. అది యోగ్యంగా అనిపిస్తుందా మీకు? మీకేమైనా యోగ్యంగా అనిపిస్తుందా? మోస్ట్ అన్బికమింగ్ ప్రాక్టీస్ ఇట్ ఈస్. చిన్నపిల్లలు పాపం వాళ్ళకి ఏదో సరదా ఉంటుంది, వీ అండర్స్టాండ్. పెద్దవాళ్ళకి ఏం పెద్దవాళ్ళకేం వచ్చినట్టు. కాబట్టి అటువంటి అది దేహాభిమానానికి నెంబర్ వన్. నెంబర్ టూ, దేహానికి దుఃఖం అనేది అంటే అనిష్టం అనేది దరిదాపులకు రాకూడదు. ఎప్పుడూ భోగాలు దానికి లభిస్తూనే ఉండాలి అనే విధంగా జీవితాన్ని మనం తయారు చేయడం నెంబర్ టూ. నెంబర్ త్రీ, దేహమునకు రోగం వచ్చినప్పుడు ఏదో భూమి ఆకాశములు ఏకమైపోయినంత హడావిడి చేస్తూ ఆ దేహాన్ని పరిరక్షించేందుకు విశ్వప్రయత్నము చేయుట. ఏదో మందు పారేసి దాని దారిన అది ఉంటుందని వదిలేయడం కాదు, విశ్వప్రయత్నము చేయుట నెంబర్ త్రీ. నెంబర్ ఫోర్, చచ్చిపోతానేమో అననే భయంతో బతుకుతూ ఉండడము. నెంబర్ ఫైవ్, ఈ విధంగా ఈ దేహాభిమాన లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అసుర లక్షణములలో చేరతాయి. తర్వాత అశుభము. అశుభము అంటున్నాడు కదా, అశుభాన్. సో వీళ్ళు అశుభం ఏమిటో తెలుసునండి. సో తిట్లు తిట్టడము అశుభము. సో అలాగే అశుభమును దర్శించే ప్రయత్నము చేస్తే కూడా అశుభమే. అపవిత్రమును భావన చేస్తే కూడా
అశుభమే. ఇతరులకు హాని కలగాలని భావన చేస్తే అది అశుభమే, ఇతరులకు హాని చేస్తే అది అశుభమే. కాబట్టి ఇతరులను తిడితే అది కూడా అశుభమే. అటువంటి అశుభ యోనులలో, అసుర యోనులలో వీళ్ళని పడేస్తాను అంటే ఏమిటి? ఇంతకీ శ్రీకృష్ణుడు ద్వేషించడం తప్పని చెప్పి మరి వీళ్ళందరినీ ఆయన కూర్చుని ద్వేషిస్తున్నాడా ఏమి? అలా అనుకోకూడదు. ఇక్కడ ద్వేషము కాదు, టీచరు విద్యార్థులని పనిష్మెంట్ ఇచ్చినట్టుగా ఆయన పనిష్మెంట్ ఇస్తున్నాడు. మీకు నేను సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, నేను ఎవరిని తప్పు పట్టే ఉద్దేశంతో చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఈ పురాణ గాథలు చెప్పేవాళ్ళు, ఈ ప్రచారం చేసేవాళ్ళు ఎటువంటి ఒక అంబియాన్స్ని ప్రచారం చేసి పెడుతున్నారంటే, ఈవిల్ ఈజ్ ఈవిల్, గుడ్ ఈజ్ గుడ్, ఈవిల్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈవిల్, గుడ్ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్ అండ్ వీఆర్ అండ్ గాడ్ ఈజ్ ఆన్ ది సైడ్ ఆఫ్ గుడ్ అండ్ గాడ్ ఈజ్ అపోజిట్ టు ఈవిల్ అని ఈ విధంగా పక్షములను నిర్మాణము చేసి విష్ణుపక్షము, విష్ణుపక్షం వ్యతిరేక పక్షము అని అలాగా, దిస్ ఈజ్ కాల్డ్ వైష్ణవిజం. శివపక్షము శివుడికి వ్యతిరేక పక్షము, దీన్ని శైవిజం అని ఈ విధంగా పక్షములు ప్రతిపక్షములు. కాబట్టి ఇప్పుడు విష్ణుపక్షం వాళ్ళు ఏం చేయాలి? ఈ అసురపక్షం వాళ్ళని మొత్తేసి కొట్టేసి తిట్టేసి వాళ్ళని నాశనం చేసేయాలి. అలా చేసినప్పుడు మన ధర్మ మార్గాలను చేయొచ్చు, అధర్మం కూడా చేసేయచ్చు. విష్ణువు వీళ్ళ పక్ష, విష్ణుపక్షపాతి కాదు దేవపక్షపాతి. విష్ణువు దేవతల ఎడల పక్షపాతము కలిగి ఉండును అని ఓపెన్గా చెప్తుంటే మీరు దేవుణ్ణి ఒక పార్టీ బాజీలో ప్రవేశపెట్టినట్టు అయింది కదా. దేవుడు బీజేపీ వైపు ఉన్నాడు కాంగ్రెస్ వైపు లేడనో, లేదా కాంగ్రెస్ వైపు ఉన్నాడు బీజేపీ వైపు లేడనో, లేదా ఆపు వైపు లేడనో, ఈ విధంగా మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలా ఉంటుందా? మరి దేవుడు అలా ఉంటాడా? దేవుణ్ణి పార్టీ బాజీలో పెట్టడం అన్నది కథల పేరుతో పార్టీ బాజీలో పెట్టడం దేవుణ్ణి. తర్వాత రాక్షసులు అనేవాళ్ళు, దేవతలు అనేవాళ్ళు, వర్గాలు అలా ఉంటారు అని, అంటే అబ్సల్యూట్ సెన్స్లో ఇటువంటి వర్గాలు ఉంటారు అనేటువంటి ధోరణిలో ఆ కథలు ఉంటాయి. ఈ శ్లోకాన్ని ఆ ధోరణిలో మనం వ్యాఖ్యానం చేయకూడదు. ఇక్కడ టీచరు స్టూడెంట్ని పనిష్ చేస్తున్నాడనే ధోరణిలో అర్థం చేసుకోవాలి. దెన్ ఇంకొకటి ఏమిటంటే, యు ఆర్ రివార్డెడ్ నాట్ ఫర్ యువర్ వర్చ్యూ, యు ఆర్ రివార్డెడ్ బై యువర్ వర్చ్యూ. అండ్ యు ఆర్ పనిష్డ్ నాట్ ఫర్ యువర్ సిన్స్, యు ఆర్ పనిష్డ్ బై యువర్ సిన్స్. ఆ తేడా మీకు అర్థమైంది కదండి. ఆ విధంగా ఈ శ్లోకాలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భాష్యకారులు ఏమంటారో చూడండి, తాన్ అహం సర్వాన్. సో ఆ అసురులను అందరినీ కూడా నేను ఆ ఇతర జన్మలలో పడేస్తాను అని అక్షిపామి అనేదానికి అన్వయం. వీళ్ళు ఎవరు? వీళ్ళు సన్మార్గ ప్రతిపక్ష భూతాన్, ధర్మమార్గమునకు ఆపోజిట్లో నిలబడి ఉంటారు. వీళ్ళు ధర్మమార్గమునకు ప్రతిపక్షులుగా నిలబడి ఉంటారు. ధర్మమార్గానికి ప్రతిపక్షులుగా నిలబడడం అంటే ఎలాగో చెప్పంటారా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, మీకు దృష్టాంతం చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు ఏదో జూన్ 21 లాంగెస్ట్ డే ఇన్ ది క్యాలెండర్ ఇయర్, దాన్ని అక్కడికి తీసుకెళ్ళి యునైటెడ్ నేషన్స్కి తీసుకెళ్ళి దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేగా పెట్టండి అని ప్రపోజ్ చేశాడు. ఇది వెంటనే వాళ్ళు ఏ విధంగా దాన్ని అప్రూవ్ చేశారంటే, ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. అంత ఎంతూజియాజంతో దాన్ని అప్రూవ్ చేశారు. పోనీ ఈయన పెట్టకముందే వాళ్ళు చేసి ఉండొచ్చు కదా అంటే, వాళ్ళు ఎవళ్ళు ఈ ప్రపోజలు ఇంతకుముందు ఎందుకు పెట్టలేదంటే, ఈ ప్రపోజల్ ఇండియా వైపు నుంచి రావడం అవసరము. ఇండియా ఉగాండా వైపు నుంచో లేకపోతే సౌత్ ఆఫ్రికా నుంచో వస్తే బాగుండదు ప్రపోజల్, ఇది ఇండియా నుంచి వస్తేనే సందర్భంగా ఉంటుందని వాళ్ళు నోరుమూసి కూరుకున్నారు. ఇంతవరకు ఆ ప్రపోజల్ ఇండియా వైపు నుంచి ఇంతవరకు రాలేదు. మన వాళ్ళు ఎందుకు పెట్టలేదు? పెట్టేస్తే ఇది సెక్యులరిజంకి భంగం వచ్చేస్తుందేమో, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇతర మతాల వాళ్ళతోటి కొట్లాట వచ్చి ఓట్లు వేయడం మానేస్తారేమోనని ఇస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మూలంగా యునైటెడ్ నేషన్స్లో ప్రపోజల్ పెట్టలేదు. ఆయన తెగించి ప్రపోజల్ పెట్టారు. పెడితే ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హయ్యెస్ట్ మెజారిటీతో ఆ ప్రపోజలు యాక్సెప్ట్ అయిపోయింది. ఇంటర్నేషనల్ యోగా డే ప్రపంచమంతా చేసేస్తున్నారు. మీరు ఉగాండా వెళ్తే అక్కడ ఉంటుంది ఇంటర్నేషనల్ యోగా డే, బ్రెజిల్ వెళ్తే అక్కడ ఉంటుంది, పానమా వెళ్తే అక్కడ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. అది మన దేశంలో కొన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని మనం వ్యతిరేకించాలి అని నిశ్చయించుకుని, ముఖ్యంగా బీహార్,
దీన్ని వ్యతిరేకించాలి అని నిశ్చయించుకుని ఆ రోజున వాళ్ళు ఇంటర్నేషనల్ యోగా డే చేయలేదు. ప్రెసిడెంట్ చేశాడు కానీ బీహార్ ప్రభుత్వం వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదో తెలుసిన, దీన్ని వీ హ్యావ్ టు అపోజ్ అని. దీన్ని సన్మార్గ ప్రతిపక్ష భూతాన్ అన్న దానికి మీకు దృష్టాంతం చెప్పాను. ఏదో మంచి పని చేస్తుంటే మనం ప్రశంసించకపోయినా మోకాలు అడ్డు పెట్టరాదు, మంచి పనికి అడ్డు పెట్టరాదు. సో అలాంటి పొరపాటు చేయకూడదు, అది పాపకర్మ, అది అలాంటి పని చేయకూడదు. ఏదైనా మంచి పని చేస్తుంటే మనం సపోర్ట్ ఇవ్వాలి తప్పించి, సపోర్ట్ ఇస్తే మంచిది, సపోర్ట్ ఇవ్వకపోతే ఉదాసీనంగా ఉండిపోవాలి తప్పించి, చాలా ప్రోయాక్టివ్గా మోకాలు అడ్డు పెట్టడం అన్నది చాలా తప్పది, అలా చేయకూడదు. అలా చేసే లక్షణం మన సమాజంలో కనపడుతుంది. అందుకోసం నేను ఐఎమ్ గివింగ్ దట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో అటువంటి వాళ్ళు వీళ్ళు సన్మార్గ ప్రతి అసురులు. ఇంకా ఇటువంటి వాళ్ళు సాధుద్వేషిణ, సత్పురుషులను ద్వేషించటం. ఆయన ఆ ఢిల్లీ ఆయన నరేంద్ర మోడీ గారిని ద్వేషించటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకుని నడిపించాడు ఇంతకాలం. ఇప్పుడు అది ఆయన ఏం మాట్లాడలేదు. నరేంద్ర మోడీ గారు ఏమైనా ఒక్క మాట మాట్లాడారా? మాట్లాడలేదు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉడికిపోతుంటే ఆయన ఏం చెప్పాడంటే, మీరు అంతలా ఉడికిపోవద్దు, నేనే నోరు మూసుకూరుకుంటే మీకేమైంది, లేదు వీ వాంట్ టు రెస్పాండ్, నో డోంట్ డూ దట్, బట్ రిటార్ట్ అంటారు, డోంట్ గివ్ ఎనీ రిటార్ట్, పర్సనల్ అటాక్ని నాట్ టు గివ్ ఎనీ రెస్పాన్స్, నా మీద కానీ మీ మీద కానీ. పర్సనల్గా ఎవడైనా తిట్టినా, ఆఖరికి ఫోర్ లెటర్ వర్డ్స్ తిట్టినా కూడా మీరు దానికి రెస్పాన్స్ ఇవ్వద్దు. పాలసీ మీద కనుక వాళ్ళు విమర్శ చేసినట్లయితే యూ రెస్పాండ్. ఇప్పుడు డిజిటల్ మనకి ఎందుకంటాడు ఒకడు, డిజిటల్ మనకి ఎందుకంటే దానికి రిప్లై ఇవ్వండి, వెళ్ళి దానికి రిప్లై ఇవ్వండి. డిజిటల్ ఎప్పటికోప్పటికి మొదలు పెట్టాలి కదరా, ఎప్పుడోప్పుడు మొదలు పెట్టాలి. ఎప్పుడు ఇలా శాశ్వత కాలం పాత పద్ధతిలోనే ఉంటామా? ప్రపంచం అంతా డిజిటల్ అవుతుంది, మనం కూడా అవ్వాలి. కాబట్టి వీఆర్ టేకింగ్ ది ఇనిషియేటివ్, నువ్వు చేతన కాకపోతే నోరు మూసుకూరుకో అని అలా రిప్లై ఇవ్వండి. ఎంత గట్టిగా రిప్లై ఇచ్చినా ఇవ్వండి, అంతేకాని పర్సనల్ అటాక్ మీద మాత్రం నో రిప్లై అని ఆయన చెప్పారు. సో కాబట్టి సత్పురుషులను అలా తిట్టుకుంటూ కూర్చుంటే ఆ తిట్టినవాడు బతికేమవుతుంది, మొత్తం వాడి చుట్టూ ఉండే పరిస్థితులన్నీ తల్లకిందులవుతాయి. ఉత్కటమైన పాపానికి ఫలం వెంట వెంటనే కనపడుతుంది. చుట్టుపక్కల వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాడి నుంచి గుణం పాఠం నేర్చుకుని వాడి పాఠాన్ని వాడికే అప్పచెప్పి వాడిని తిట్టుకుండగా తిట్టేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. కాబట్టి సాధుపురుషులను ద్వేషించరాదు. చేతనైతే సేవ చేయాలి, సాధుపురుషులకి సేవ చేయాలి, ఏదైనా సేవ చేయాలి. మాకు సేవ చేసి టైం లేదంటే సరే మన దాన్ని మనం ఉండొచ్చు, అంతేకాని తిట్టడమే పనిగా పెట్టుకుంటే అది మహాదోషం. ద్వేషత చా, ఆ విధంగా ద్వేషించి వారిని నేను నరకంలో పాడేస్తాను. నేను పురాణ దృష్టాంతాలు ఇవ్వచ్చు, కానీ నేను సమకాలీన సమాజ దృష్టాంతాలు ఇస్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్. క్రూరాన్, వాళ్ళు క్రూరమైన ప్రవృత్తి గలవారు, క్రూరంగా ఉండకూడదు, చాలా తప్పది క్రూరంగా ఉండడం. పశువుల ఎడల, ముఖ్యంగా పశువుల ఎడల క్రూరంగా ఉండడం చాలా తప్పు. ఇప్పుడు రెండేళ్ల బండిలో దేవుణ్ణి ఊరేగిస్తున్నాడు ఒక ఆయన, పెద్ద దేవుడు, ప్రభలని ఉంటాయి అక్కడ ఈస్ట్ గోదావరిలో ఉండే ప్రభ. ప్రభ అంటే దానికి ప్రభా సంస్కృత ఆకారాంత స్త్రీలింగ శబ్దము, కాంతి అని అర్థం. సరే, ఈశ్వరుడికి ప్రభ అని దాని మీద దేవుడు బొమ్మ పెట్టి దాన్ని ఏదో పద్ధతిలో, దాన్ని టూ డైమెన్షనల్గా ఉంటుంది, ఓ పద్ధతిలో దాన్ని కడతారు. దాని మీద ఒక దేవుణ్ణి పెట్టి దేవుణ్ణి తాళ్ళేసి కడతారు, దానికి అయితే ఊడి కింద పడుతుంది ఆ దేవుణ్ణి. నిజంగా ఈ తాటి ఈ చాంతాళ్ళు ఉంటాయి చూడండి, వాటితోటి వేసి ముళ్ళు వేసి ఆ దేవుణ్ణి అక్కడ కూర్చోబెడతారు. అక్కడ ఉండడానికి అదేమీ పెద్ద విశాలంగా ఏమి ఉండదు. ఆ ప్రభని భుజం మీద పెట్టుకుని మోసేవారు పూర్వం. ఇప్పుడు మోసేందుకు ఎవరికీ ఓపిక లేదు, దాని రాత్రి వాళ్ళు మొయ్యాలి, ఆ ఊరంతా తిప్పాలి, పొగలంతా అక్కడెక్కడో ఉంటుంది. రాత్రి ఊరేగింపు, అర్ధరాత్రి ఊరేగింపు ఏమిటి దేవుడికి? మొన్నటి పొద్దున ఉప్పేస్తారు దాన్ని, అంచేత ఆ రాత్రి ఊరేగించడం. గ్రామంలో ఏవో పిచ్చి వేషాలు ఇలాంటివన్నీ, ఎక్కడో ఎవడో ఒకడు మొదలు పెడతాడు, ఇంకా ఆ వెంట గతానుగతికో లోకహ. సో ఆ ప్రభుని ఊరేగించడం, ఈ మోసి ఓపిక ఎవడికి లేక రెండేట్ల బండి కట్టి ఆ బండిలో ఆ ప్రభని దానికి బిగించడం, ఆ ప్రభని
ఆ ప్రభకు పూజారి గారు దాని మీద అక్కడ నిలబడతారు, ఆయనకి తోడుగా ఇంకో నలుగురు ఎక్కుతారు ఆ బండి మీద 10 మంది ఎక్కడం, ఆ ప్రభ పెట్టడం, 2 ఎడ్లు. ఆ ఎడ్లు కూడా రాత్రిపూట వాటికి మాత్రం విశ్రాంతిద్దు, పొగలేమో రైతు వాటిని కష్టపెడతాడు. రాత్రి ఈ రైతు తోలుతూ ఉంటాడు, ఈ రైతు ఆ ఎద్దులను కర్ర పెట్టి కొట్టి తోలుతూ ఉంటాడు. ఈ పురోహితుడు వీళ్ళందరూ తీసుకెళ్ళి ఓ 2 అరటిపళ్ళు, ఈ అరటిపళ్ళు ఇవ్వడం అనేది ఒక అలవాటు ఉందిగా, ఓ 2 అరటిపళ్ళు ఇవ్వడం. ఆ 2 అరటిపళ్ళు ఇలా దేవుని ముందు పెట్టి ఓ అరటిపండు అక్కడ సంచిలో పడేసి అరటిపండు మళ్ళీ వాపసు ఇవ్వడం. ఈ లోపల నడు అనగానే వీడు మళ్ళీ ఎద్దులను కొడుతూ ఉండడం. ఏమండి ఇదంతా కూడా? క్రూరాన్ పేరు దేవుడు, చేసేది క్రౌర్యము, ఈ విధంగా ఉండకూడదు. సో ఆ బర్రెకి దున్నకి బొట్లు అవి పెట్టేసి మైసమ్మ మైసమ్మ అంటూ ముక్కు తాడేసి లాక్కొచ్చి ఈ డ్యాన్స్లో అవి చేస్తూ ఏమది అలా చేయొచ్చా, తప్పు కదా. కాబట్టి కల్చర్ను మళ్ళీ దీనికి కల్చరు, అక్కడ అది కల్చరు ఇక్కడ ఇది కల్చరు, రెండు కూడా క్రూరత్వముతో కూడినటువంటి తప్పు ప్రాక్టీసెస్. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దాట్. దిస్ కైండ్ ఆఫ్ ట్రైబలిజం ఈజ్ నాట్ ప్రాపర్. సో క్రూరాన్ వాళ్ళని నేను సంసారంలోనే పడేస్తాను, సంసారేష్వేవా, సంసారాల్లోనే పడేస్తానంటే సంసారములు అంటే ఏమిటి? నరక సంసరణ మార్గేషు, నరకానికి వెళ్ళి వచ్చేటువంటి, నరకానికి వెళ్తూ ఉండడం మళ్ళీ వస్తూ ఉండడం, మళ్ళీ పాపాలు చేయడం నరకానికి వెళ్ళడం, మళ్ళీ ఆ పాపాలు అయిపోయిన వెంటనే వస్తూ ఉండడం. అంటే ఇప్పుడు మీరు ఈ పోలీసు స్టేషన్లోకి వెళ్ళి అక్కడ చూసినట్లయితే వీడేదో రౌడీజం చేస్తాడు, ఆ జడ్జి గారు ఆ మ్యాజిస్ట్రేట్ వీడికి 6 మాసాలు శిక్ష వేస్తాడు, 6 మాసాలు వాడు లోపలికి పోతాడు, అక్కడ ఏదో గడుపుతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ 1 నెల 2 రోజులు బాగా ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదో దొంగతనం చేస్తాడు, మళ్ళీ పోతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు. అలాగా ఏదో తప్పు చేయడం, పాపం చేయడం, నరకాన్ని అనుభవించడం, మళ్ళీ కొంచెం ఆరోగ్యం తెచ్చుకుని మళ్ళీ జన్మ తీసుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పాపం చేసి వెళ్ళడం, అలా ఉంటారు. నరాధమాన్ వీళ్ళు మానవులలో అధములు. ఎందుకని? అధర్మదోషవత్వాత్. అంతేగాని మనకి నచ్చని వాళ్ళందరినీ అధములు అంటూ ఉండడం కాదు, మనకి నచ్చిన వాళ్ళు ఉత్తములును, మనకి నచ్చుబాటు కాని వాళ్ళు అధములు, మన కులం వాళ్ళు ఉత్తములు, ఇతర కులాల వాళ్ళు అధములు, మన మతం వాళ్ళు ఉత్తములు, ఇతర మతాల వాళ్ళు అధములు. అలా చేయకూడదు, అది కాదు అధమ శబ్దానికి అర్థం. అధములంటే ఎవనియందు అధర్మం అనే దోషం ఉంటుందో వాళ్ళు అధములు, అటువంటి వాళ్ళని క్షిపామి ప్రక్షిపామి పారేస్తాను, వాళ్ళని పారేస్తాను. ఎక్కడ పారేస్తాడు? నరకంలో పాడేస్తాడు. ఎన్నిసార్లు పాడేస్తాడు? అజస్రం సంతతం ఎప్పుడూ పారేస్తూనే ఉంటాడు. మ్యాజిస్ట్రేట్ గారు వీడిని ఎన్నిసార్లు జైలుకి పంపిస్తారు? ఎప్పుడూ పంపిస్తూనే ఉంటారు. జైలుకి బయటకు వస్తాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పంపిస్తారు. అలాగనమాట. అశుభాన్ అది ఈ అశుభులు, ఈ జనులు, ఈ అసురులు ఎలాంటి వాళ్ళు? అశుభాన్ వీళ్ళు అశుభులు. అంటే వాళ్ళ ఎందు శుభం అనేది ఏది కూడా, మంచి అనేది ఏది కూడా లేదు. ఎందుకని? అశుభ కర్మకారిణ, అశుభ కర్మలని చేస్తూ ఉంటారు. సో అశుభ కర్మలని చేస్తూ ఉంటారు. సో ఎందుకని అశుభ కర్మలని ఎందుకు చేస్తున్నారు? అశుభ కర్మ కామనలు, ఫాల్స్ డిజైర్స్, తప్పుడు కోరికలు, తర్వాత తప్పుడు భయాలు, తప్పుడు విశ్వాసములు, తర్వాత తప్పుడు వాల్యూస్, విలువలు, తప్పుడు విలువలు, తప్పుడు విలువలు. చెట్టు అంతా దూసేసి దేవుడికి పూజ చేసేసానంటాడు. అరే చెట్టుని నువ్వు చెడగొట్టేస్తున్నావురా అంటే, అది ముఖ్యం కాదు, దేవుడికి ఇంత పత్రి వేసి పూజ చేయడమే ముఖ్యం అంటాడు. ఇట్స్ ఏ ఫాల్స్ వాల్యూ, ఫాల్స్ వాల్యూస్. సో ఎద్దుని హింస పెట్టి పూజ చేశానంటాడు, అయితే ఏనుగుని హింస పెట్టి ఉత్సవం చేశానంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఫాల్స్ వాల్యూస్ అండ్ ఫాల్స్ ఐడియాస్. ఫాల్స్ ఐడియాస్, ఫాల్స్ ఐడియాస్ అంటే ఎలా ఉంటాయి? అటు దేవతలు ఉంటారు, ఇటు రాక్షసులు ఉంటారు, దేవుడు దేవతల పక్షాన ఉంటాడు, రాక్షసులకి శత్రువుగా ఉంటాడు, మేమందరం దేవతలము, మీరందరూ రాక్షసులు, ఇది సిద్ధాంతం. ద్వైతులందరూ దేవతలను, అద్వైతులందరూ రాక్షసులను. విష్ణువు ద్వైతుల పక్షాన నుండి ఈ అద్వైతులను నరకంలో పడేస్తాడు అంటూ ఉండడం, ఫాల్స్ ఐడియాస్. లేకపోతే ద్వైతమే సత్యం అంటూ ఉండడం, ఫాల్స్ ఐడియాస్. ద్వైతం సత్యం ఎలా అవుతుంది?
నువ్వు వేరు నేను వేరు అని చెప్పేది సత్యమవుతుందా? నీలోను నాలోనూ ఒకే సత్యము గలదు అంటే సత్యమవుతుందా? ఆలోచించి చెప్పండి. లేదా ఆ రిక్షా వాడిని అడగండి, ఆటో వాడిని అడగండి. ఆటో ఆయన్ని ఏమండి, ఆటో వారు తమరు మాకు సందేహం ఉంది చెప్పండి, నువ్వు వేరు నేను వేరంటే సత్యమవుతుందా? అయితే నీలోను నాలోను ఒకే సత్యము గలదంటే ఏది మీకు ఏది సత్యం అనిపిస్తుందంటే ఆయన ఏం చెప్తాడు, ఏమయ్యా నువ్వు చదువుకున్న వాళ్ళే ఉన్నావు, నేను చదువుకోలేదు, నీకు ఈ మాత్రం కూడా తెలియలేదా, నీలోను నాలోను ఒకే సత్యం ఉంటే అది కరెక్ట్ అని నేను విన్నాను అంటాడు. అవును అంటాడా అండ, మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి అంటాడు. ఈ ద్వైత పండితుడిని అడగండి, ఎలా సోహమస్మి అని చెప్తోందిరా శాస్త్రం అంటే, సోహమస్మి తప్పు దాసోహమస్మి అనాలి అంటాడు. ఇంత సా పాండిత్యం ఒక అక్కడ తేలుతుంది ఆ పాండిత్యం. అశుభ అమంగళం అశుభాన్, వాళ్ళు చేసే పనులు కూడా అశుభకర్మలని చేస్తూ ఉంటారు. ఫాల్స్ ఐడియాస్ ఉంటే మరి చేసే పనులు ఎలా ఉంటాయి? అశుభకర్మలే ఉంటాయి. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, యు హ్యావ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది ఎంటైర్ ఇల్నెస్. సంసార దోషం అనేది దాంట్లో సిమ్టమాటిక్ కాగ్నిజెన్స్ పనికిరాదు. ఏమంటే అప్పుడప్పుడు దడ కింద వస్తుందంటే, ఆహా దడ కింద వస్తుంది ఐతి ట్యాబ్లెట్ వేసుకో అని, అలాగే వర్కౌట్ కాదు. ఎందుకు వచ్చింది దడ? ఏదో హార్ట్లో ప్రాబ్లం ఉంది. హార్ట్కి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? బాగా ఆహారంలో దోషం ఉన్నది, వయస్సు సమస్య కొంత ఉన్నది. కాబట్టి మొత్తం టోటల్ ఇల్నెస్ పట్టుకుని దానికి పరిష్కారం చూడాలి. అలాగే మనం కూడా ఈ మతము ధర్మము జీవనము వ్యక్తిగత జీవనము కుటుంబ జీవనము సమాజ జీవనము తర్వాత ఈశ్వరుని యొక్క ఆరాధన కర్మ భక్తి జ్ఞానము ఈ మొత్తం అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి దోషమును పట్టుకుని దాన్ని బాగా గుర్తెరిగి మనం దానికి పరిష్కారం చూసుకోవాలి తప్ప ఔటర్ సింప్టమ్స్ని మాత్రమే చూస్తూ పరిష్కారం చూడకూడదు. అసలు అశుభం అనేది సర్వము మనస్సులో ప్రారంభమవుతుంది. దేహంలో అశుభమే ఉంటుంది, దేహంలో ఫిజికల్గా మురికుంటుంది. వీడు స్నానం చేయలేదనుకోండి మురికుంటుంది, వేసవికాలం అయితే ముఖం కడుక్కోపోతే చెమట ఉంటుంది. అంతే తప్ప దేహంలో ఇంకా అంతకంటే అశుభమే ఉంటుంది. అశుభము పాపధోరణి అంతా కూడా మనస్సు నుంచి పుట్టుకొస్తుంది. కాబట్టి ఆ మనస్సులో ఆ కాన్షియస్నెస్లో ఉండేటువంటి దోషాలను అన్నిటినీ ఇంటోటో గుర్తుపట్టి దానిని తిరస్కరించేటువంటి లక్షణం ఉండాలి. అలా చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఏమవుతారు? ఆసురీష్వేవ క్రూరకర్మ ప్రాయాసు వ్యాఘ్రసింహాదియోనిషు క్షిపామి. నేను ఆ యోనుల్లో పడేస్తాను, అటువంటి జన్మలు వచ్చి ఇట్లా చేస్తాను. ఒకతను డెత్ బెడ్ మీద ఉన్నాడు. మహాత్ముడు దర్శించడానికి వెళ్ళాడు. వెళ్తే ఈ చచ్చిపోయేవాడిని నీ ఆఖరి కోరిక ఏమిటని అడుగుతూ ఉంటారు. అరే నిష్కామంగా ఈశ్వరుణ్ణి స్మరించి ప్రాణం విడిచిపెట్టరా అని సలహా చెప్పాలి. అది మానేసి నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. అంటే డాక్టర్ గారు సిగరెట్ వీడు మంచం పట్టాడు, అనారోగ్యంలో ఉన్నాడు, సిగరెట్ మానిపించారు, సిగరెట్ పరిస్థితులే మానిపించాయి, ఓ సిగరెట్ తాగాలని నా ఆఖరి కోరిక అని చెప్తాడు. సరిపడిందా? సరే ఇంకెలాగో పోతున్నాడు, డాక్టర్ని అడుగుతాడు ఇంకేం బతుకుతాడు ఇంక బతకడం, సరే ఎలాగో పోతున్నాడు కదరా వాడి చేత సిగరెట్ తాగిపించండి అని వీళ్ళు పెద్దలు సలహా ఇస్తారు. లేకపోతే వాడు చచ్చిపోయిన తర్వాత ఆ శవం మీద సిగరెట్లు పెట్టడం, తర్వాత తద్దినంలో సిగరెట్లు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఎంత మూర్ఖత్వం ఉండాలో అంతా పెడతారు. ఈ చావు దగ్గర ఎంత మూర్ఖత్వాన్ని ప్రవేశపెట్టాలో అంతా పెడతారు, ఎంత అజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలో అంతా పెడతారు. చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. చాలా దురదృష్టకరమైన విషయము. ఎనీవే, కాబట్టి ఆయన పెద్ద ఆయన మహాత్ముడు చూడడానికి వచ్చారు ఆశీర్వదించి. ఆయన ఆఖరి కోరిక ఏదో ఉంది, తమరు ఒక్కసారి అడగండి అని ఏదో అన్నారు. ఈయన అడగకముందే ఆఖరి కోరిక లేదు ఏం లేదని ఆయన ఏదో చెప్పబోతుంటే ఆఖరి కోరిక చెప్పాడు. ఆయన ఏమిట్రా నీ ఆఖరి కోరిక? ఇతని ఆఖరి కోరిక ఏమిటంటే చికెన్ బిర్యానీ తినాలని ఆఖరి కోరిక. అది వాడు ఆఖరి కోరిక. ఎలా ఉంది ఆ కోరిక? ఇప్పుడు రోగంతో గంటలో పోతాడన్నవాడికి చికెన్ బిర్యానీ అంటే వాడి ఎంత జిఫ్ఫా చాపల్యం ఎంత అధికంగా ఉందో మీరు ఆలోచించండి. అంటే ఈయన చెప్పాడు, చూడు మళ్ళీ జన్మలో నువ్వు ఆ కోరిక పెట్టుకోక వదిలిపెట్టాయి, ఎందుకంటే లేకపోతే మళ్ళీ జన్మలో నువ్వు రాబందు అయి పుడతావు అని చెప్పాడు. అంటే వాళ్ళు అడిగారు, ఏమిటండి రాబందు ఏమిటని?
అంటే ఇప్పుడు రాబందు ఏం చేస్తుంది, కుళ్ళిపోయిన మాంసాన్ని వెతికి తింటుంది. అది బిర్యానీలో, చికెన్ బిర్యానీలో ఉండే చికెన్ పార్ట్ అది అలాంటిదేగా, అది ఎప్పుడో చచ్చిపోయినటువంటి పశువు యొక్క మాంసాన్ని దాంట్లో ముక్కల కింద కట్ చేసి వేసి ఉడికించింది కదా అది, అది మరి అది అలాంటిదే అయిందిగా. అంచేత ఎప్పుడో చచ్చిపోయిన పశువు యొక్క మాంసమును తినడం అనగానేమి, అసలు అది రాబందు చేసే చర్య లాంటిది అయింది కనుక నువ్వు రాబందువై పుడతావు అని చెప్పారు. అదిగో అది ఇక్కడ కనుక వీడి జీవితమంతా క్రూర కర్మలను అధికంగా చే ప్రాయం ఉంటే అధికం, క్రూర కర్మలను అధికంగా చేస్తూ వీడు బతికాడు కనుక పెద్ద పులి, సింహము, లేకపోతే రాబందు ఆది శబ్దం చేత రాబందు వల్చర్ మొదలైనటువంటి జన్మలని వీడు పొందుతాడు. క్షిపామి ఇతి అనేన సంబంధ అనే అన్వయం. ఇప్పుడు పంక్తి సరిపడాలి, శ్లోకం మీకు తాత్పర్యం వచ్చిందో మానిందో పంక్తి సరిపడాలి. పంక్తి ఎలాగా, క్షిపామి అని ఉంది కదా, క్షిపామి అని ఎక్కడో వెనక్కాలుంది, యోనిషు అని ఇక్కడ వచ్చింది. యోనిషు యోనులయందు అని చేతులు కడిగేసుకోకూడదు, దానికి వెర్బు పెట్టాలి. వెర్బు మరి ఏదండి అంటే క్షిపామి వెర్బు. కాబట్టి పంక్తిని ఎలాగ కుదురుస్తారు, యోనిషు క్షిపామి అని సంబంధం పెట్టాలి, ఒక క్రియాపదంతో సంబంధం పెట్టాలి. కాబట్టి తాన్ ఆసురీషు యోనిషు ఏవ క్షిపామి అని అలా పెట్టాలి. ఓకే, ఇంకా మిగిలిన పదాలని వాటి చుట్టూ అమర్చాలి. ఇలాగ అహం క్షిపామి, అహం వచ్చేసింది తాన్నికి విశేషణంగా ద్విషత, ద్విషత ద్వితీయ బహువచనం, ద్విషంతం ద్విషంతౌ ద్విషత అనేది ద్వితీయ బహువచనం. క్రూరాన్ నరాధమాన్ అని తాన్ అని పెట్టుకోవాలి. ఇక యోనిషు అని ఉంది కదా, సంసారేషు అజస్రం అశుభాన్ కూడా తాన్కే పెట్టాలి. సంసారేషు ఆసురీషు యోనిషు ఏవా అని ఆ విశేషణాలు వాటికి పెట్టి మొత్తం వాక్యాన్ని మీరు సరిపెట్టుకోవాలి. ఓకే, మంచి శ్లోకం ఒకసారి అనేసేయండి. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవయోనిషు. 20వ శ్లోకం మళ్ళీ వచ్చే శనివారం నాడు చూద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు